సింగ్ వెల్కమ్ టు అలీతో సర్దగా ఎనర్జీకి ఎంటర్టైన్మెంట్ కలిస్తే ఆ అవుట్పుట్ అల్టిమేట్ గా ఉంటుంది అలాంటి అల్టిమేట్ పర్ఫార్మెన్స్ చేసిన స్టార్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా లెట్ స్టార్ట్ అలీతో సరదాగా ఓకే మరి ఈరోజు ఈ స్టార్ ఎవరంటే తను ఒక చైల్డ్ ఆర్టిస్ట్ తన తండ్రి ఒక యాక్టర్గా హీరోగా నిర్మాతగా పొలిటీషియన్గా ఉన్న ఒక గొప్ప మహాన్ నటుడు మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఆ నటుడు కొడుకు ఎవర్రా అని మీరు కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా ఎస్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ హీరోని పిలిచేద్దాం చేద్దాం ఆ రడుగులు అందగాడు లెట్స్ వెల్కమ్ అతను మంచు కుటుంబం నుంచి వచ్చిన మంచి టాలెంట్ ఉన్న నటుడు తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ నటుడిగానే కాక నిర్మాతగా కూడా మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను నిర్మిస్తున్న ప్రతిభావంతుడు హీరోగా విభిన్న కథలతో యాక్షన్ ప్లస్ కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్స్ తో తెలుగు తెరపై వెలిగిపోతూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు ఈ లాంటి చల్లని మనసున్న సొట్టబుగ్గల అందగాడు

వెల్కమ్ టు ఆలీతో సరదాగా మంచు విష్ణు బాబా లాట్ ఓన్లీ విష్ణు బాబోయ్ మీరు కూడా థ్యాంక్ యూ నన్ను ఆఖరికి ఇప్పుడైనా గుర్తు పెట్టుకుని పిలిచారు మర్చిపోయామా మర్చిపోవటం అనేది అసలు ఈ షోలో ఉండదు ఎందుకంటే సరే సర్లేండి రెండు వందల మంది అయిపోయిందరూ అది పిలిచేదే ఉంది ఇక్కడ అంటే మేము ట్రై చేసాము అప్పుడు నాన్నగారు అప్పుడు ఏంటంటే తెలుసు కదయ్యా కరోనా విషయం విషయం నా ఆయన సైడ్ అయిపోయారు గతంలో ఇద్దరు పిలిచారయ్యా నేను వాళ్ళకి వెళ్ళలేదు ఇప్పుడు నీ షోకి నేను వచ్చింది అనుకో వాళ్ళు ఇడుస్తారయ్యా అని ఆయన ఏదో ఒక మాట అవును వాళ్ళకన్నా మీతోనే కదా అయిపోయింది నేను మా ప్రొడ్యూసర్లకు చెప్పాను ఎందుకంటే ఫస్ట్ అసలు ఈ షోకి ఫస్ట్ ఎపిసోడ్ ఎవరు చెప్పారు అక్క అక్క వచ్చిన తర్వాత చాలా ట్రై చేసావు రాలేదు సో మొత్తానికి తీసుకొచ్చారు మా నిర్మాతలు నేను నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వెల్కమ్ టు అలీతో సరదాగా థ్యాంక్ యూ అండ్ మన ఇద్దరికి కామన్ గా చాలా మంది చెప్తుంటారు చట్ట బొగ్గలో మనోజ్ కూడా ఉంది కదా రెండు సో అందుకోసం మనం బాగా దగ్గర అయ్యాము బాగా అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరు ఎప్పుడు నాన్నగారితో సినిమాలు చేస్తూనే ఉన్నారు మీరు అలాగే ఉన్నారు బహుశా మీరు పుట్టినప్పటి నుంచి ఇలాగే ఉన్నారేమో ఇదే హైట్ ఇదే స్మైలు ఇదే జుట్టు మీ జుట్టు చూస్తే నాకు కొంచెం ఈశ సరే ఈ షో జరిగే ముందు అందరికీ ఆడియన్స్ అందరికి ముందు ఒక ఒక రిక్వెస్ట్ ఏంటో ఇండస్ట్రీలో నేను పుట్టిన దాని వల్ల మీ అందరి ముందు మీ అందరి ముందు పుట్టాను మీ అందరి ముందు పెరిగాను అలవాట్లో మిమ్మల్ని అంకిల్ అని పిలవాల్సిన వస్తుంది వచ్చినప్పుడు అందరు తిట్టుకోకుండా అలాగే పిల్ల అంటే అలా కాదు అంటే చిన్నప్పటి నుంచి అలవాడైపోయింది ఇప్పుడు షో వల్ల ఉండదు అదే చాలా ఆర్టిఫిషియల్ అదే భయం చాలా మంది నన్ను ఏడిపిస్తూ ఉంటారు ఏంటి అందరిని అని పిలుస్తాం అందరిని అంకుల అంటే నాన్నగారు స్నేహితుల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళని వాళ్ళ ముందు పెరిగిన వాళ్ళని ఏంటి పేరు పెట్టి పిలవాలా లేకపోతే గారు అని పిలవాలా సార్ అని పిలవాలా మన కల్చర్ అని పిలవడం అదే అలవాటు కదా ఆ కల్చర్ మీ నాన్నగారు నీకు నేర్పించారు ఆయన నేర్చుకున్నారు అది మీకు పంచారు తప్పేమీ లేదు అనొచ్చు ప్రాబ్లం ఈ మధ్యన బాగా వినిపిస్తుంది నీ పేరు ఎందుకో ఏం చేసావు నేను ఏం నా పని నేను చేస్తున్నాను శ్రీనువైట్ల గారి సినిమా కోసం నేను ఆయన దగ్గర తిట్లు తింటూనే ఉన్నాను శ్రీను గారి దగ్గర అది తప్ప ఇంకెందుకు వినిపిస్తుందో మీరు చెప్పాలి పాజిటివ్ గానా నెగిటివ్ గానా అది నువ్వే చెప్పాలి అది నాది నా గురించి మాట్లాడుకునే వాళ్ళు మీడియా లక్కీ నా ఏదో ఏదో ఒక మీడియాలో నేను ఆడుకుంటుంది ముందుగా నువ్వు చాలా సెంటిమెంట్ ఫెలో నేను లాస్ట్ లాక్డౌన్లో నీ పిల్లలు భార్య అమెరికాలో ఉండిపోవడం వాళ్ళు అక్కడ చిక్కుకోవడం నువ్వు ఇక్కడ చిక్కుకోవడం అంటే వెళ్ళటానికి దారి లేదు రావడానికి పాపం వాళ్ళకి సౌకర్యం లేదు ఆ టైంలో నువ్వు చాలా ఎమోషనల్గా ఒక వీడియో పెట్టావు ఎందుకని అంకిల్ నాకు చాలా మంది ఫోన్ చేసి అడిగి అడుగుతున్నారు ఎలా ఉన్నావు ఏంటి నాకు అనివార్య కారణాల వల్ల ఫ్యామిలీలో ఒకరికి చాలా పెద్ద సర్జరీ క్యాన్సర్ సర్జరీ కోసం సింగపూర్కి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ అందరం వెళ్ళాం ముందు నాన్నగారు అమ్మ నేను వెనక్కి వచ్చేసాం విని పిల్లలు అక్కడే ఉన్నారు ఇంకొక త్రీ డేస్లో నేను నాన్నగారు వెళ్ళని ఇక్కడ దింపి నాన్నగారు పుట్టినరోజు మార్చ్ నైన్టీన్త్ అది విద్యానికేతన్లో ఫినిష్ చేసుకుని మీరు చాలా సార్లు వచ్చారు ఫినిష్ చేసి వెళ్ళిపోవాలి ట్వంటీ ట్వంటీ ఫస్ట్కి వెళ్ళిపోయి ఇరవై మూడో తేదీ ఇరవై నాలుగో తేదీ వాళ్ళని వెనక్కి తీసుకురావాలి కరెక్ట్గా లాక్డౌన్ అయింది అక్కడ పిల్లలు ఫ్యామిలీ లక్కీగా ఏంటంటే సింగపూర్లో తెలుగు వాళ్ళు ఉండడం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండడం అండ్ ఇట్స్ ద సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సో అక్కడ ఉండడం ఇదే చాలామంది ఫోన్ చే అంటే విని రోజు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత టెన్షన్ అనమాట ఎందుకంటే మాకు ఇంటర్నల్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కానీ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళని ఎప్పుడు లాక్డౌన్ తీస్తారు అది దాన్ని ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు చెప్తే ఇది మెయిన్ దాకా వెళ్ళచ్చు బీ ప్రిపేర్డ్ మాకేమో విఆర్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ క్లా క్లారిటీ కనిపించట్లేదు మెయిన్ దాకా ఉండొచ్చు అని చెప్పారు ఇప్పుడు టెన్షన్ వచ్చింది ఒక లెవెల్కి ఏనో ఫైనాన్షియల్గా ఎంతున్నా కూడా ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ కంట్రీ నాకు మేలో ఒక ఆప్షన్ వచ్చింది ఏంటంటే నేను కానీ ఒక ఫ్లైట్ కానీ బుక్ చేయగలిగితే ఫ్యామిలీని పిలిపించి వేసుకొని ఉండొచ్చు ఆ రోజు రియలైజ్ అయ్యాను అంకల్ వందల కోట్లు వేల కోట్లు ఆస్తుల్లో ఉండేదానికన్నా చేతిలో ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉంటే అది ఎన్ని వందల కోట్లకైనా విలువ అని కేవలం ఆ రోజు నా దగ్గర ఆన్ హ్యాండ్ క్యాష్ లేకపోవడం మోసగాల్లో విపరీతంగా ఖర్చు పెట్టేసి నా దగ్గర డబ్బులు ఆ రోజు లిక్విడ్ క్యాష్ లేకపోవడం నేను తీసుకురాలేకపోయాను ఫ్యామిలీని పాపం విని రోజు ఇబ్బంది పడుతూ ఉండేది బిడ్డకి ఇంకా ఐరాకి ఆరు నెలలే అండ్ అవరామ్కి టూ మంత్స్ పిల్లలేమో ఇదవుతుంది ఈ కన్ఫ్యూజన్ నా ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అందరూ ధైర్యం చెప్పడం మొదలెట్టారు సో నాకు ఇనిషియల్గా ఏమనిపించేది కాదు యూనో ఓకే రోజు మాటలు లక్కీగా ఫేస్ టైమ్ చేసుకోవచ్చు వాట్సాప్ వీడియో అంతా చేసుకోవచ్చు అని వీడియో చేసేటప్పుడు అంటే చాలామంది ఫోన్ చేసి ఇలాగ అందరూ ఇరుక్కో ఉన్నారు గివ్ దెమ్ ఒక ఎన్కరేజ్మెంట్ వీడియో వచ్చే అని నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు చెప్పారు చాలామంది అలా ఇరుక్కున్నారు డిఫరెంట్ పార్ట్స్ భారతదేశంలోనూ ఇరుక్కున్నారు ఇతర దేశాల్లోనూ ఇరుక్కున్నారు ఇంకా యూనో అందరినీ ధైర్యంగా ఉండమని ఆర్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్ థింగ్ కొంచెం ధైర్యం చెప్పచ్చు అని ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు అంకుల్ ఆ వీడియో షూట్ చేసేటప్పుడు ఒక మూడు సార్లు ఏడ్ చేసా ఏడ్చి ఏడుస్తున్నా లైక్ డ్యామ్ యూ నో యూ యుద్ధ క్రై అని ఉంటుంది దాని తర్వాత ఆ వీడియో తీసి రిలీజ్ చేశాను బట్ ఐ షుడ్ సే థ్యాంక్స్ టు లాడ్ ఆఫ్ పీపుల్ సి గుడ్ విల్ అంతా ఒకరోజు పనికి వస్తుంది అనేది అప్పుడు బాగా నమ్మాను అంకుల్ యూనో ఫ్రెండ్స్ బాంబేలో నా ఫ్రెండ్స్కి ఎవరో సెంట్రల్లో హోమ్ మినిస్ట్రీలో తెలిసి ఉండడం ఏనో అక్కడ హెల్ప్ వాళ్ళని హెల్ప్ పడగేటప్పుడు వాళ్ళు తెలుగు వాళ్ళు అవడం వాళ్ళ నాన్నగారు అభిమానులు అవ్వడం ఓకే ఇవన్నీ బాగా హెల్ప్ అయ్యాయి ఎన్నో దెన్ ఎన్నో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేది ఎప్పుడు అలౌ చేస్తున్నారు ఇండియా అండ్ అదర్ థింగ్ ఇస్ దట్ ప్రైవేట్ ప్లేన్స్ ఆర్ నాట్ అలౌడ్ వాళ్ళు అప్పుడు అలౌ చేయాల ఓన్లీ రెస్క్యూ ఫ్లైట్స్ అలౌ చేశారు ఒక సెక్షన్కి అప్పుడు సింగపూర్ అసోసియేషన్ తెలుగు అసోసియేషన్ నేను తెలుగు అసో అసోసియేషన్స్ అంటే నాకు కొంచెం ఇబ్బంది ఎందుకంటే మన తెలుగు వాళ్ళే ఒక నాలుగైదు అసోసియేషన్లు పెట్టుకుంటూ ఒక్కొక్క ఊరిలో ఐకమత్యంగా లేరని నాకు ఒకలాంటి ఇన్హెబిషన్ వల్ల నేను జనరల్గా అసోసియేషన్స్తో నేను అసోసియేట్ అవును అప్పుడు జరిగేటప్పుడు సింగపూర్ తెలుగు అసోసియేషన్ వాళ్ళకి రీచ్ అవుట్ అయ్యారు ఐ మై స్టక్ దర్ ఓన్లీ రెస్క్యూ ఫ్లైట్స్ అయితే అలౌ చేస్తా అంటున్నారు కెన్ మీ నీకు కావాలంటే ఒక ఫ్లైట్ బుక్ చేస్తాను ఎవరికైనా డబ్బులు లేకపోయినా పర్వాలేదు నేను నేనే టికెట్ డబ్బులు పెడతాను రెస్క్యూ ఫ్లైట్ అంటేనే అలౌ చేస్తారు అది ఇది అని అందరితో మాట్లాడినప్పుడు ఒక ఒక ఫ్లైట్ మాత్రం డే యాక్సెప్టెడ్ రెస్క్యూ ఫ్లైట్ మేము ఇస్తాం సింగపూర్కి అని హైదరాబాద్కి ఫ్లైట్లు లేవు మిగతా ప్రయారిటీ ప్రకారం వస్తూ ఉన్నింది ఇట్ ఒక సినిమా డ్రామా లాగా ఉన్నింది నాకు ఇది దాని తర్వాత ఏదో వన్ బై వన్ అందరితో మాట్లాడుకొని ఆఖరికి ఆ అసోసియేషన్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు అండ్ ఐ షుడ్ సే థ్యాంక్స్ నా తోటి నటీ నటులందరికీ అందరికీ ఫోన్ చేసి నేను చెప్పేది చూడు నేను ఒక్కడే నా ఫ్యామిలీని తెచ్చుకోలేను ఐ హ్యావ్ టు గెట్ ఎవ్రీబడీ అందరికీ ఫోన్ చేసి ఇంక్లూడింగ్ మహేష్కి ఫోన్ చేసి ఇలాగా నితిన్కి కళ్యాణ్ రామ్ అందరికీ ఫోన్ చేసి యూనో యూ మస్ట్ వీచ్ట్ అవుట్ ఎంతమందికి వైడ్గా రీచ్ అయితే అంతమందికి అప్పుడు సోను జ్యోతికి ఫోన్ చేశారు సోను నాకు ఇది చెయ్యాలి బ్రదర్ యు హ్యావ్ టు ట్వీన్ ప్రతి ఒక్కరూ దే హెల్ప్ మీ అవుట్ టు వాళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల అవేర్నెస్ విపరీతంగా పెరిగి అండ్ కొంతమందినే తీసుకురాగలిగా వెనక్కి ఆ ఫ్లైట్ ఫుల్ అయింది కానీ మిగతా వాళ్ళు ఇంకా ఉన్నారు దాని తర్వాత ఇంకొక రెస్క్యూ ఫ్లైట్ కోసం నేను హెల్ప్ చేశాను కానీ దాని తర్వాత ఐ కెప్ట్ క్వైట్ అండ్ యా ఇట్ వాజ్ ఎన్ ఇట్ వాజ్ ఇది ఇది చాలా ఇబ్బంది కలిగింది బట్ వాజ్ ఎ లర్నింగ్ కవ్ అసోసియేషన్ అనగానే నిజంగా చాలామంది అమెరికాలో అవ్వచ్చు సింగపూర్లో అవ్వచ్చు మలేషియాలో అవ్వచ్చు అండ్ ఎనీ కంట్రీ వాళ్ళు అందరూ అందరూ హెల్ప్ చేయడానికే ఉన్నారు అంకిల్ కానీ నాకు అర్థం కాని ఏంటంటే ఎందుకు ఒకే అసోసియేషన్ తెలుగు వాళ్ళం మనం అందరికి ఒక స్ట్రాంగ్ అసోసియేషన్ వాళ్ళు అదే అనుకుంటే మన గురించి లక్కీగా మన అసోసియేషన్ టాపిక్ మీరు ఎత్తారు కాబట్టి చెప్తున్నా ఇప్పుడు మనం ఒకటిగా ఉన్నాం కాదు వాళ్ళు అదే ఫీల్ అవుతారు బీకే ఐక్య మా గురించి మాట్లాడుతున్నారు అంతే కదా అంకిల్ మనం దేవుడే ఒక్కడే ఒక్కడే దేవుడు ఉన్నాడని మనం హ్యూమన్ బీన్స్ మనమే సాటిస్ఫై చేయలేము మనకి మనకింత హీరోలు ఒక ఒకడుంటే సరిపోద్దా లేదు ఉన్న ఏడు కోట్ల మందికు పది కోట్ల మందికు ఒక ఇరవై మంది హీరోలు మేము ఉన్నాం ఇన్ని కోట్ల మందికి వందల కోట్ల మందికి ఒక్క దేవుడు సరిపోడు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడు నేనుకున్నాం అలాగే నాకు తెలిసిన అసోసియేషన్ కూడా నాలుగైదు అసోసియేషన్ కానీ అలాగే మన అసోసియేషన్ ఏకమత్యంగా ఉంటే ఒకే అసోసియేషన్ గా ఉంటే ఇట్ బి వండర్ఫుల్ సో పోటీ అవసరం నా ఉద్దేశంలో పోటీ అవసరం లేదు అంకు అది ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి వాళ్ళకి వదిలేస్తున్నా గా వీడు ఉండాలి లేకపోతే వీడు ఉండకూడదు లేకపోతే ఇతన్ని పెడదాం లేకపోతే ఈవిని పెడదాం అని వాళ్ళు డిసైడ్ చేస్తే నేను నమ్మేది మనం అందరం కుటుంబ సభ్యులు అంకిల్ చిన్నప్పటి నుంచి మీ ముందు పెరిగిన వాడిని మీరు ఎంతోమంది ముందు పెరిగారు ఈ రోజుకి ఎవరైనా ఫోన్ చేసి ఇది చెయ్యి అంటే నేను చెయ్యను అని మీరు ఎప్పుడైనా అనున్నారా మీరు మీరు కుదురుతుంది లేకపోతే కుదురు ఇబ్బంది ఉందని మీరు చెప్పుకో ఉన్నారు అది పెద్ద మంచి తరహాలుగా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దాసనారాయణరావు గారు ఉండేవారు ఆయన దగ్గర రిజాల్వ్ అయినటువంటి కోర్టుకు కానీ పోలీస్ స్టేషన్ కానీ వెళ్తే ఇరవై ముప్పై సంవత్సరాలు వెళ్తాయి అవునా కదా ఎందుకు ఆయన మాట ఒప్పుకున్నారు గౌరవం ఎందుకంటే మనం ఒక కుటుంబం అన్న నమ్మకంతో ఆ నమ్మకంతో ఎన్ని సినిమాలు రిలీజ్ అవ్వకుండా ఆగిపోతూ ఉంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆయన రిజాల్వ్ చేయలేదు కోర్టుకి గానీ వెళ్ళి ఉంటే ఆ సినిమాలు రిలీజ్ కూడా అయి ఉండేవి ఇలా ఉన్నప్పుడు ఈ ఇండస్ట్రీ ఒక కుటుంబంగా ఉన్నప్పుడు అందరూ ఒక డిసిషన్కి రావాలి అలా డిసిషన్కి రాకుండా ఇలా వచ్చేది ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ ఇబ్బందికరం సో ఈ రోజుటికి అందరూ ఒక యునానిమస్గా డిసిషన్ తీసుకుంటే వాళ్ళు ఏమో డిసిషన్ తీసుకుంటే దానికి నేను ఒప్పుకుంటాను ఓకే దీనికి మీ నాన్నగారు సపోర్ట్ సి నాన్నగారికి ఫస్ట్ నేను వెళ్ళి చెప్పినప్పుడు నాన్న ఇలాగా మళ్ళీ అడుగుతున్నారు నన్ను అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండమని ఈసారి అడుగుతున్నారు యునానిమస్గా ఉండమని అడుగు జనవరిలో నన్ను అడి కొంతమంది పెద్దలు అడిగారు ఓకే ఏ రోజుటికైనా ఆ పేర్లు నేను బయటపడతాను ఈ రోజు నేను ఎందుకంటే ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం నాకు ఫోన్ చేసి విష్ణు దీనికి ముందు అడిగాం నువ్వు ఒప్పుకోలేదు ఈసారి ఒప్పుకోవాలి అప్పుడే దాసనాయనరా గారు మురళీమోహన్ గారు అంకుల్ వీళ్ళందరూ అడిగినప్పుడు దాసు అంకుల్కి అయితే నేను ఆయనకి కాదని లేకపోయాను నేను నాన్నగారికి వచ్చి అప్పుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నాన్న ఇలాగ నెక్స్ట్ టర్మ్ ప్రెసిడెంట్గా ఉండమంటున్నారు ఎలాగా అది ఇదంటే అది చాలా చాలా పని చేయాలరా అక్కడ నువ్వు ఇప్పుడు ఇప్పుడు వద్దు నీకు నేను గురువు గారికి చెప్తానని దాసరాంకిల్కి డాడీ చెప్పారు ఆయన కొంచెం ఆ రోజు కొంచెం నా క్లాస్ కూడా పీకాడు ఆ టర్మ్లోనే ఫ్యామిలీలో ఎవరిన ఉండి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే అప్పుడు అక్క ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా యునానిమస్గా ఉన్నారు అక్క అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అంకుల్ ప్రెసిడెంట్ చేశారు సో ఇట్ వాస్ గోయింగ్ ఆన్ ఈసారి అడిగినప్పుడు నేను చేద్దామా వద్దా అనుకున్న టైంలో మళ్ళా ఒకసారి ఫోన్ చేసి గట్టిగా అడుగుతుంటే నువ్వు ఎందుకు ఉండట్లేదు అని సరే ఉంటాను అప్పుడు నాన్నగారు చెప్పారు నీ ఇష్టరా డిసిషన్ నువ్వు చేయగలవా లేదా అనేది నాదే నాన్నగారికి నేనెళ్ళి ప్రపోజల్ చెప్పాను ఒప్పుకున్నారు ఆయన దాని తర్వాత చేద్దాం వద్దా అనుకున్న స్టేజ్లో సి ప్రాబబ్లీ నేను ఇప్పుడు చెప్పకూడదు అన్యవార్య కారణాల వల్ల ఈరోజు నేను ఎలక్షన్కి ఒప్పుకున్నా నాన్నగారు ఆఖరికి నా చేయి దాటిపోయింది అంటారు ఒక స్టార్ట్ చేసింది నేను కానీ నా చేయి దాటిపోయింది ఇట్స్ నో లాంగర్ ఇన్ మై హ్యాండ్ సో ఇంకా నా ఒక్క డిసిషన్ కాదు చాలా మంది డిసిషన్ పైన ఆధారపడింది ఓకే సో పోటీ అన్నారు ఫైన్ సో ఆ చైర్లో నువ్వు ఒకవేళ కూర్చుంటే ఆ నమ్మకం ఉంది కాబట్టి నేను ఈసారి నిలబడుతున్నాను ఓకే ఆ నమ్మకం ఉంది కాబట్టి నాకు ఇండస్ట్రీ ఇప్పుడు దాకా డివైడ్ అవలా ఏదో ఒక ఐదు మందో పది మందో ఇరవై మందో వాళ్ళు కుప్పిగొంతులు వేస్తూ ఉంటే అది ఇండస్ట్రీ అంతా విడిపోయింది అది ఇది అనేది తప్పు అలా లేదు విఆర్ ఆల్ వన్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ఎలక్షన్స్ వల్ల స్ప్లిట్ అయిపోయాం అది ఇది అని చెప్పేది ఇంపాసిబుల్ లేదు లేదు ఓకే ఎలక్షన్ ఫైట్ అంతే అంతే ఇట్స్ జస్ట్ ఎలక్షన్ సో మంచు ఫ్యామిలీలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నావా బాధపడుతున్నావా సి నా స్టేజ్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక ఇది నాకు బ్లెస్సింగ్ అట్ ద సేమ్ టైం ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ చాలా పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే నేను ఎంత చేసినా నేను ఎంత నేను హిట్లు అది మా నాన్నగారు కాలు గూటుతో సమానం కాదు అది ఆయన స్టేచర్కి ఓకే ఈ రోజుకి మా నాన్న గర్వంగా చెప్పుకుంటారు నేను రెండే రెండు చొక్కాలతో వచ్చాను నేను రాత్రిపూట గంజితో ఐరన్ చేసుకున్నాను కార్ షెడ్లో పడుకున్నాను ఒక పూటకు కూడా నాకు తిండి కరెక్ట్గా ఉండేది కాదు అని ఆయన గర్వంగా చెప్పుకుంటారు ఆ స్టేజ్ నుంచి హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెజెండ్స్ ఇన్ ద కంట్రీ భారతదేశంలో బహుశా ఒక పదిహేను మంది లెజెండ్స్ ఉన్నారంటే యాక్టింగ్లో పదిహేను ఇరవై మంది ఉన్నారు దాంట్లో నాన్నగారు ఒకరు అది కాదని ఎవరు డినై చేయలేరు ఓకే ఒక యాక్టర్గా ఒక ఫిలాంతర్ఫిస్ట్గా ఆయన లెవెల్కి అచీవ్ అయిన తర్వాత నేను ఇంక ఏం చేస్తే ఆయనకి యూనో ఆయన లెవెల్ రీచ్ అవ్వగలను నేను ఇట్స్ ఇంపాసిబుల్ సో నా దారి నేను ఎన్నుకోవాలి కానీ నాన్నగారి రంగంలోనే నేను ఉంటూ నేను ప్రూవ్ చేసుకోవాలనుకునేది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఓకే మోహన్ బాబు గారు అబ్బాయిగా నాకు ఒక్క ఫిలమో రెండు ఫిల్మ్స్ ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత నాకు టాలెంట్ ఉంటేనే నాకు కెరియర్ ఉంటుంది లేకపోతే లేదు ఓకే టాలెంట్ ఉండబట్టే కదా నేను ఆలీతో సరదాగా షోలో ఉన్నా మీ ముగ్గురు లక్ష్మి నువ్వు మనోజ్ మీ ముగ్గురులో నాన్నగారు బాగా ఎక్కువ సార్లు కొట్టిన ఏ వ్యక్తి మనోజ్ని బాగా ప్రేమించింది మా అక్కని నిన్నేంటి వదిలేశారు దానికి అంటే ఐ వాస్ గెట్టింగ్ హాఫ్ ఆఫ్ అండ్ హాఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఓకే ఎందుకంటే ఓహో ఇక్కడ కొడుతున్నారు అక్కడ ప్రేమిస్తున్నారు మనం న్యూట్రల్ గా ఉంది న్యూట్రల్ గా ముసుకొని ఉందా ఓకే నిజంగానే మీ నాన్నగారికి నువ్వు గౌరవంగా అంటే ఆయన రాగాలే లేవటం చేతులు కట్టుకోవటం అది నిజమైన ఇక్కడి నుంచి వచ్చిందా లేకపోతే జస్ట్ యాక్టింగ్ అది అది ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళవి నేనేంటో నాకు తెలుసు మా నాన్నకు తెలుసు ఓకే చుట్టుపక్కల ఉన్న ఇరవై ముప్పై మంది ఏమనుకుంటారా అని బతుకుతూ ఉన్నానంటే నా లైఫ్ నేను లీడ్ చేయలే వాళ్ళు ఏమనుకుంటే ఐ డోంట్ కేర్ నేనేంటో నాకు తెలుసు కదా ఓకే మీ ముగ్గురు ఇలాగే ఉంటారా ఎస్ నాన్నగారితో మాత్రం మనోజు నేను ఇలాగే ఉంటాం ఓకే అక్క వెరీ రిలాక్స్డ్ ఇప్పుడు నాన్నగారు వచ్చింది అనుకోండి అక్క లేచి నిలబడదు కాలు మీద కాలు వేసిన కూర్చుంటే లేకపోతే సోఫా మీద పడుకో ఉంటుంది ఏమైనా చేస్తే మనోజు నేను మా నిద్రలో కూడా ఆయన ఫోన్ చేసి మేము లేచి కూర్చుంటాం మేము పెరిగిన వాతావరణం మేము నమ్మేది అది సో అది అందరిలో అలా ఉండదు రెండోది వాడు విపరీతంగా అల్లరి చేసేవాడు విపరీతంగా దెబ్బలు తినేవాడు వాడు నాకు మామూలుగా మామూలుగా పడేటివి కాదు హ్యాంగర్లు కర్రలు ఎన్నో అక్క చేసిన వాటిల్లో మేమిద్దరం చర్మం వల్చేస్తాడు మా నాన్న ఏమైనా ఆవిడకి ఏమైనా చెల్లుతుంది మాకు చల్లదు లేదు అసలు ఎందుకంటే కూతురు ప్రేమ ఎక్కువ ఒక తండ్రికి కూతురు వీక్నెస్ అనేది నాకు పిల్లలు పుట్టిన తర్వాత నాకు అర్థమైందా నీకు తెలిసింది ఓహో అందుకోసం పోటీ మీద అది నసీబ్ అంటే ప్లాన్ చేసుకొని అంకల్ ట్విన్స్ వినీ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీలో వాళ్ళ తాతగారి దగ్గర సిసి రెడ్డి గారు దగ్గర ట్విన్స్ ఉన్నారా ఓకే ఎప్పుడు ఒక ఫ్యామిలీలో ట్విన్స్ వచ్చేటప్పుడు ఒక జనరేషన్ స్కిప్ అవుద్ది విని వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ సిసి రెడ్డి గారు మా అత్తగారి సైడ్ ట్విన్స్ లేరు ఆ అత్తగారి జనరేషన్ నెక్స్ట్ ఈ జనరేషన్ వినీకి ట్విన్స్ సో అలాగా భగవంతుడు మనకి ఇచ్చాడు అమ్మ ఎలా ఉంటది నీతోటి అమ్మ ఎవరి సైడ్ అమ్మ అందరి సైడ్ ఉంటది కానీ మనోజ్ అంటే అమ్మకి విపరీతమైన మా వాడు వల్ల మా అమ్మ రోజు సంవత్సరం సంవత్సరానికి సంవత్సరం వన్ ఇయర్ ఓల్డ్ అవ్వట్లేదు టూ ఇయర్స్ ఓల్డ్ అవుతుంది వాడు పెట్టే టెన్షన్ మా అమ్మకి వయసు అయిపోవడానికి కారణం వీడే సో మీ ముగ్గురులో లక్ష్మి నువ్వు మనోజ్ మీ ముగ్గురు ఎవరు బాగా షార్ట్ టెంపర్ అక్క సో మగాడిగా పుట్టాల్సింది ఆడగా పుట్టేసింది సపోజ్ ఇప్పుడు లక్ష్మి నీకంట ముందు మగాడిగా పుట్టేసి ఉంటే ఏంటి నీ పరిస్థితి అంకల్ ఆడపిల్లగా పుట్టిన దానివల్ల మా ఇంట్లో ఎప్పుడు తేడా చూపిలా నాన్నగారు బహుశా అది కొత్తగా అనిపించేమో కానీ అక్కకున్న ఫ్రీడమ్ నాకు లేదు ఇంట్లో ఓ అక్కకున్న ఫ్రీడమ్ నాకు లేదు ఇంట్లో ఏం తేడా ఉండేది కాదు బహుశా ఏమీ తేడా ఉండేది కాదు సి మీ ముగ్గురం ఒక ఒక క్రికెట్ టీంలో ఒకే ఒక క్యాప్టెన్ ఉండగలరు అంకల్ దాట్ కెన్ బి ఓన్లీ వన్ క్యాప్టెన్ మేము ముగ్గురం ఎందుకు కలిసి మేము పని చేయలేం అంటే మేము అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క కెప్టెన్ సో నేను కెప్టెన్ ఉండాలి మిగతా వాళ్ళు క్యాప్టెన్ చెప్పింది గుడ్డిగా చేయాలి సో ఇక్కడ అందరం ఒక్కొక్కరం ఆల్ఫా డాగ్స్ మేమందరం లీడ్ చేయాలనుకుంటాం దట్స్ ద రీజన్ మీ ముగ్గురం కలిసి ఏమీ చేయలేము అంటే మీ కుటుంబంలో చిన్నప్పటి నుంచి మీరు ఎంతో మంది డైరెక్టర్స్ని చూశారు చూశారు కథలు విన్నారు కానీ ఒక కథ మీరు వినేటప్పుడు ఇది అనే ఎన్ని సినిమాలు ఉంటాయి అంకుల్ మీకు తెలియదేం కాదు ఏ సినిమా చేయాలనుకున్నప్పుడైనా ఇది ఇది హిట్ అవుతుంది అన్న నమ్మకంతో మనం అందరం యాక్ట్ చేస్తాం ఇది బాగా సక్సెస్ అవుతుంది అన్న నమ్మకంతోనే యాక్ట్ చేస్తాం అంటే నమ్మకం కథ మీద డైరెక్టర్ మీద లేకపోతే కథ ఫస్ట్ సెకండ్ డైరెక్టర్ ఓకే కొన్నిసార్లు ఒక ఈ కథ బాగానే ఉంది కానీ డైరెక్టర్ కానీ చేశాడంటే ఈ డైరెక్టర్ ఈ డూ ద మ్యాజిక్ అన్న నమ్మకం డైరెక్టర్స్ పైన కూడా ఉంటుంది ఐఎమ్ డైరెక్టర్ డైరెక్టర్స్ యాక్టర్ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ నా కెరియర్లో మంచి డైరెక్టర్స్ని ఎన్నుకోకపోవడం రీజన్ ఫూలిష్నెస్ బికాస్ ఫూలిష్నెస్ ఒకటి రెండోది ఐమ్ ఏ సెంటిమెంటల్ ఫూల్ వన్స్ ఒక్కసారి దిగేసిన తర్వాత ఫీల్డ్లో ద డైరెక్టర్ ఇస్ అ క్యాప్టెన్ నేను స్పోర్ట్స్ పర్సన్ అంకుల్ ఐఎమ్ ట్రైన్డ్ ఇట్స్ ఇన్ మై బ్లడ్ ఇట్స్ ఇన్ నర నరాల్లో ఒక స్పోర్ట్స్ పర్సన్కి నువ్వు ఒక టీంలో ఆడేటప్పుడు నువ్వు నమ్మాలి క్యాప్టెన్ని నీ టాలెంట్ని ఆ క్యాప్టెన్ యూజ్ చేస్తాడు అన్న నమ్మకంతో దిగుతావు ఆ క్యాప్టెన్ టాలెంట్ పైన నమ్మకంతో నువ్వు ప్లే చేస్తావు అండ్ యూ హ్యావ్ టు ఫాలో అవుతు ద క్యాప్టెన్ సేస్ ఒక ఫిల్మ్లో డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆ డైరెక్టర్ మధ్యలో చెడగొడుతున్నాడు కదా అని అర్థమైపోయినప్పుడు యూ హ్యావ్ టు షడప్ మీరు సగం దిగేశారు దీంట్లో మునిగిపోయారు ఇంకా దాంట్లోంచి బయటకు రాలేరు అలా నేను కానీ సినిమాలు ఆపేసుకుని ఉంటే ఒక నాలుగు సినిమాలు నావి రిలీజ్ అవ్వకుండా ఆగిపోయాడు కానీ అది కరెక్ట్ కాదని ఉద్దేశంతో కంప్లీట్ చేశాను ఎగ్జాంపుల్స్ ఆచార్య అమెరికా యాత్ర నాకు చెప్పిన కథ ఒకటి అమెరికా యాత్ర నాకు చెప్పిన కథ ఒకటి దేనికైనా రెడీ తర్వాత నాగేశ్ రెడ్డి డైరెక్టర్ రెడ్డి గారు నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఆయన దాని తర్వాత మనోజ్ తో నేను కరెంటు ప్రొడ్యూస్ చేశాను అది బాగా ఆడింది దాని తర్వాత ఈడో రకం ఆడో రకం చేసాం సక్సెస్ఫుల్ సో నాకు మూడు సక్సెస్ఫుల్ ఉన్నాయి ఆయనతో నాలుగో సినిమాకి అంత హిట్ చేసాం నాకు చెప్పినప్పుడు కథ విపరీతంగా నచ్చింది అందరూ విన్నారు నాకు నాకు క్లోజ్గా ఉన్న డైరెక్టర్ రైటర్స్ని వినిపించాను అందరూ బాగుందన్న షూటింగ్కి వెళ్ళాం అంతా అయింది అమెరికాకి వెళ్ళాం అమెరికాకి వెళ్ళినప్పటి నుంచి ప్రొడ్యూసర్స్కి ఆయనకి ఎప్పుడు టగ్ ఆఫ్ ఓవర్ జరుగుతూ ఉన్నది మీడియేటర్గా నేను ఉంటున్నా ఇవన్నీ నాకు చెప్పుకోవడం ఇష్టమే బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ కొన్ని రోజులు అయిన తర్వాత నాకు చెప్పిన కథకే అక్కడ జరిగే సీన్కి తేడా కొడుతూ ఉండింది బ్రహ్మానంద అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకిల్ ఏం అనుకోకండి రేపు ఒక్కసారి షూటింగ్ అవుతాను సరే రాను ఎలా అంటే ఎలా నాన్న మరుసటి ఒకసారి వచ్చి కథ చెప్పండి నాకు వాళ్ళకి చెప్పినప్పుడు నేను చెప్పా మీరు చెప్ప మీరు కథ చెప్పి ఆయన మళ్ళా కొత్త వర్షన్ చెప్పారు మీరు ఇది చెప్పింది నాకు ఇండియాలో చెప్పింది ఈలా ఈ ఇది కథ కో డైరెక్టర్ ఉన్నారు ఏ కథ బాగుంది అన్న మీరు వర్షన్ బాగుంది బాబు కానీ డైరెక్టర్ గారు ఒకసారి ఏ ఆయన వర్షన్ సినిమా ఆడదు అని చెప్పాను దాని తర్వాత నేను అందరికీ చెప్పడం జరిగింది ఇది తేడా కొడుతుంది వద్దు అని నా డబ్బు ఎంతో ఖర్చు పెట్టాను ఆ సినిమాలో ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి ఇబ్బంది కలగకూడదని డబ్బులు ఎగ్గొట్టారు నాకు ఆ సినిమాకి నాకు సినిమాను పోయింది ఒక ప్రతి యాక్టర్కి ఒక ఫ్రైడే మారుస్తుంది అంకుల్ ఆ లెవెల్కి వెళ్ళడానికైనా ఈ లెవెల్కి రావడానికైనా అలా నేను చేసిన పెద్ద మిస్టేక్స్ ఒక నాలుగు ఫ్రైడేలు ఉన్నాయి ఓకే ఆ నాలుగు శుక్ర శుక్రవారాలు మచ్చిపడి శుక్రవారం మామూలు మీ భాషలో అయితే కాయ కజోరి అయిపోయింది ఆ నాలుగు ఫ్రైడేలు ఆ నాలుగు ఫ్రైడేలు లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిప్పింది అంటే ఇప్పుడు కలెక్షన్ కింగ్ అంటారు నాన్నగారిని సో కనీసం దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనం ఎందుకు రీచ్ అవ్వలేదు దానికి రీజన్ ఐ హావ్ నో ఐడియా నో ఐడియా నో ఐడియా నేను చెప్పాను కదా నేను ఎన్నుకు నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ నా కెరియర్లో డైరెక్టర్స్ ని కరెక్ట్ గా చూస్ చేయకపోవడం ఓకే బిగ్గెస్ట్ మిస్టేక్ సో ఇప్పుడైనా ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఆ జాగ్రత్త తీసుకోబోతున్నావా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కూడా తీసుకోకపోతే నాకన్నా పెద్ద ఫుల్ ఎవడు ఉండడు ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి నా నెక్స్ట్ ఫుల్ ఎనర్జీ అంతా శ్రీను వైట్ల గారు సినిమా డిఎన్ డి ఆ సినిమాతోని యూనో వేర్ పిన్నింగ్ ఆల్ హోప్స్ ప్రొడ్యూ చేసే నేనే ప్రొడ్యూసర్ వెరీ డిఎన్డి కి ఓకే ఇది టూ ఇయర్స్ గా మేము అనుకుంటూ ఉన్నాం సో శ్రీను గారితో త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం దాన్ని ఓకే కాస్టింగ్ అంతా అయితే వెరీ ఫన్నీ కాస్టింగ్ అది శ్రీను గారే చెప్పాలి ఓ మద వస్తుందా మూవీ అం సో మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ లో పెద్ద హిట్ కొట్టాలి డి సో

అది దేనికైనా రెడీకి ఫాలో అప్ వచ్చింది ఆ సినిమా ఓకే దేనికైనా రెడీ ఆల్మోస్ట్ నలభై కోట్ల రోజుల్లో కలెక్ట్ చేసింది ఓకే అండ్ దానికి ఫాలో అప్ వచ్చేసరికి ఆ ఫ్లేవర్లో ఇది కూడా గట్టిగా కొట్టింది సో ఐ షుడ్ కీప్ క్వైట్ యునో కొన్ని కొన్ని ఆ ఫ్లోలో వెళ్ళిపోతాయి అంటారు చూడండి ఓకే సో దట్ వాజ్ సక్సెస్ ఫర్ మీ విచ్ ఐ విష్ ఆ ఫిలిం ఇంకా బెటర్గా ఉంటుంది అని అనుకున్నాను కానీ ఈరోజు సక్సెస్ అయిన తర్వాత నోరు మూసుకోవాలి అంకిల్ ఒక ఫెయిలియర్ కి కర్నూడు చావ్కి శవాలక్ష కారణాలు అన్నట్టు ఒక ఫేలియర్కి వంద కారణాలు ఉంటాయి అవు సక్సెస్ ఇస్ ఎవ్రీబడీ చైల్డ్ ఫెయిలియర్ ఇస్ అ బాస్ స్టైల్ అంటారు ఓహో దట్స్ ఎన్ ఓల్డ్ ఇంగ్లీష్ సామెత ఓకే ఫెలియర్ ఇస్ అన్ ఆర్ఫెన్ నోబడీ వాన్స్ టు టచ్ ఓకే ఫస్ట్ టైము వినిని ఎక్కడ చూసావు వాళ్ళ ఇంట్లో ఏంటి చూడగానే నా వైఫ్ దొరికింది ఫిక్స్ అని ఫిక్స్ అయిపోయామంటే ఏ ధైర్యంతో అంకుల్ అది మరీ సినిమాటిక్ గా ఉంటది కానీ బట్ నాకు ఈ రోజుకి గుర్తు ఆ అమ్మాయి ఎంట్రన్స్ లో వాళ్ళ తాతగారితో సహా నన్ను నాన్నగారిని లోపలికి ఇన్వైట్ చేసేటప్పుడు నాకు ఈ రోజుకి గుర్తు నిన్నట్లాగా గుర్తుంటది నిన్న జరిగినట్టు ఉంటుంది ఆ అమ్మాయి నవ్వు ఆ అమ్మాయి అక్కడ నిలబడేది స్మైల్ గాడ్ ఈ రోజుకి తలుచుకుంటే ఇట్స్ మై హార్ట్ స్కిప్స్ బీట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ అండ్ అంటే ఏ ధైర్యంతో నా తండ్రి మోహన్ బాబు చెప్పగానే వెళ్ళి లాక్కొచ్చి పెళ్లి చేసేస్తారు అని అనుకున్నావా ఆ నిమిషానికి మా నాన్నగారు గుర్తుకు రాలా రాలేదు రాలేదు ఒక ఆరు నెలల తర్వాత అయ్యయ్యో ఇప్పుడు నాన్నగారికి తెలియాలి చెప్పాలి కదా అన్న టెన్షన్ మొదలు అప్పుడు దాకా తేలుతూ ఉన్నాను ఫుల్ ఓన్లీ గ్రౌండ్ నుంచి ఒక త్రీ ఫీట్ ఉన్నాను ఆయనకి చెప్పే టైం వచ్చేటప్పుడు చెప్పిన తర్వాత ఆయన ఫీలింగ్ ఏంటి నేను ఎవరికి నేను నాన్నగారికి అస్సలు చెప్పలేదు అంకుల్ నాన్నగారికి చెప్పాల అది ఒక వన్ ఇయర్ దాకా జాగ్రత్తగా మెయింటైన్ చేశాను అమ్మకి తెలిసింది అమ్మ వాజ్ ఓకే విని వాళ్ళ సైడ్ వాళ్ళ ఫ్యామిలీ అందరికి ఓకే అక్కడ చాలా వాళ్ళ సైడ్ దే వెరీ కూల్ దే ఆర్ వెరీ యాక్సెప్టబుల్ నాన్నగారికి ఎవరు చెప్పాలా ఎవరు చెప్పాలా అనుకునే స్టేజ్లో వచ్చేటప్పుడు కొన్నిసార్లు మీడియా హెల్ప్ అవుతుంది కొన్నిసార్లు మీడియా కూడా ప్రైవసీని రెస్పెక్ట్ చేయక కొన్ని ఉండే అది ఒక్కసారి సి మేమిద్దరం ఓకే నేను ఐ వాజ్ బయట పది పది దగ్గరలో కలవలేను ఒకే దగ్గర కలవాలి ఎవరికి కనిపించకూడదు అందుకు మేము తాజ్ కృష్ణాలో నా చైనీస్ రెస్టారెంట్లో ప్రతి పూట కలిసేవాళ్ళం ఆఫీస్కి వెళ్తే నాన్నగారు ఉంటారు ఇంకెక్కడ కూర్చోవాలి రెస్టారెంట్లో కూర్చోవాలి సరే లంచ్ టైం ఒకటి డిన్నర్ అయితే కంపల్సరీ నాన్నగారితో చేయాలి ఇంట్లో ఫ్యామిలీ అందరు చేయాలి సో లంచ్ ఒకటి ఎవరు అడగరు షూటింగ్ లేనప్పుడు సో లంచ్ వెళ్ళి తాజ్ కృష్ణలో కూర్చునేవాళ్ళు ఒకరోజు సండే ఈవినింగ్ కూర్చొని ఉన్నో మాట్లాడుతూ ఉన్నాం వెయిటర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు వాళ్ళకి తెలుసు మా లవ్ స్టోరీ వెయిటర్స్ సార్ పెద్ద సార్ పైన ఇప్పుడే లాబీలో ఎంటర్ అయ్యారు సార్ అన్న మీకు కింద ఉంటుంది రెస్టారెంట్ నాకు ఏం చేయాలో అర్థం కాల ఒక సెకండ్కి ఎగిరిపోయింది ప్రాణం ఇప్పుడు దొరికితే సత్యం ఈరోజు అని వెయ్యి అందరూ చూస్తంటే అప్పుడు రెస్టారెంట్ మేనేజర్ వచ్చి సార్ మీరు వెళ్ళాలనుకుంటే కిచెన్ నుంచి వేరే ఎగ్జిట్ ఉందా సార్ అట్ వెళ్ళిపోవచ్చు సార్ అన్నాడు నమ్మిచ్చారా ఆ రెస్టారెంట్ మ్యారేజ్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్తే ఆయన ఇటు దిగడం మేము సర్వీస్ సెంటర్ నుంచి బయటకు వెళ్ళిపోవడం ఓహో రెండు జరిగాయి అనమాట ఓకే సో ఇట్ వాస్ ఇట్స్ వెరీ ఫనీ నాన్నగారికి చెప్పే ధైర్యం ఈ మీడియాలో ఒక్కసారి ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చింది ఆయన గానే వచ్చారు అప్పుడు ఆయన మంది మార్బలం వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ ఏదో అక్కడ పారిపోయిన తర్వాత ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చిన తర్వాత నాన్నగారి ఫ్రెండ్స్ నాన్నగారికి అడగడం జరిగింది ఒకరోజు పిలిచి ఇలా అంతా వస్తుంది ఏమనుకుంటున్నావు అది చెప్ప నాన్న మీరు చూపించిన అమ్మాయిని నేను చేసుకుంటా నేను చేసుకోను అనే అంటే మీరు నేను తప్పు చేశానన్నత మీరు ఎవరిని చెప్తే వాళ్ళని చేసుకుంటారు మిమ్మల్ని నెప్పెట్టి మాత్రం నేను చేసుకోను అన్న ఇదే కండిషన్ వినిగి చెప్పాను మా నాన్న అమ్మ తప్ప వాళ్ళే నాకు ఫస్ట్ నా దేవుళ్ళు వాళ్ళని బాధపెట్టి నేను ఏం సుఖంగా ఉంటాను నేను నేను ఉండను అంక నాకు ఆ నేను నేను నమ్మేది అది మేబీ ఐమ్ టూ ఓల్డ్ ఫ్యాషన్ ఈ జనరేషన్కి మేబీ ఐఎమ్ ఓల్డ్ ఫ్యాషన్ కానీ నేను నమ్మే సిద్ధాంతాలు అవి ఇప్పుడు రేపు మీరు ఎక్కడైనా కనిపించినప్పుడు నేను లేచి నిలబడతాను అది నేను నమ్మే సిద్ధాంతం కొంతమంది కూర్చోవచ్చు అది వాళ్ళ సిద్ధాంతం సో చెప్పిన తర్వాత అది చెప్పిన తర్వాత నాన్నగారు ఫస్ట్ ఆయన ముభావం అయిపోయారు అమ్మ సపోర్ట్ చేశారు ఓకే ఒక ఆ రోజు రాత్రి కొంచెం గట్టిగా నన్ను మాట్లాడిన దానికి నేను పక్కెళ్ళి వెళ్ళి ఏడ్చుకున్నాను ఇది అమ్మ చూశారు దాసనారాయణరావు అంకల్ కి ఫోన్ చేసి చెప్పారు చాలా మందికి తెలుసు కానీ ఇప్పుడు తెలియని వాళ్ళకి ఏంటంటే మా ఇంటి పెద్ద దాసనారాయణరావు అంకల్ ఆయనకి చెప్పిన వెంటనే వాడిని గా ఉండమని విష్ణువుని అని చెప్పి దాసరి పద్మ అంటే అప్పుడు బతుకున్నారు ఆవిడని పంపించారు ఆవిడ వచ్చారు ఆయన వచ్చి డాడీని ఏరా అది ఆవిడ గిట్టి ఆవిడ గిట్టి గిట్టిగా మాట్లాడేది అక్క మీరు వచ్చారేంటి అది ఏరా నువ్వు నేను ఏదో అరుస్తున్నావు అంటే అది ఇదని ఆవిడ తిట్టింది లేదా అది అని నాన్నగారు వెళ్ళిపోయారు ఆయన అట్టు వెళ్ళడం ఈవిడు నువ్వు ఊరుకోవండి రా నువ్వు నీకు మెల్లగా చెప్పి చేయించేద్దాం పిల్లంట కదా బా బాగానే ఉంటుందా పద్ధతే కదా అని నేను గమ్మున అని తర్వాత మెల్లగా అది విత్ ఇన్ ఫ్యామిలీ సర్కిల్ వరకు తెలిసింది ఓకే శాంతాబయోటిక్స్ వరప్రసాద్ అంకుల్ ఒకరోజు పిలిచి ఏనా ఇలా జరుగుతుందంటే అంకిల్ ఏంటి కాస్ట్ ఒకే కాస్ట్ కాదని అంకుల్ నాన్నగారికి ఎప్పుడూ లేదు అంకుల్ లేకపోతే మా అక్కని ఎందుకు ఒక చేస్తారు మా నాన్నగారికి ఆ కాస్ట్ ఫీలింగ్ లేదు రిలీజన్ ఫీలింగ్ లేదు ఆయన చూసిన అమ్మాయిని ఇది అంకుల్ నేను చెప్తాలే అలా ప్రతి ఒక్కరూ మాట్లాడారు ఓకే త్రీ డేస్ ఫోర్ డేస్ ఈ డ్రామా జరిగింది బ్రహ్మానందం అంకులు ఒకరోజు చెప్పకుండా ఇంటికి వచ్చేసి నాన్నగారితో కూర్చొని ఒక అరగంట సేపు నేను మాట్లాడతా మీరు వినండి అని చెప్పి ఓ చెప్పడం మొదటి ఏం వాడు ఏం తప్పు చేశాడు ఏ ఆ అమ్మాయి మంచిదేగా మంచి ఫ్యామిలీగా ఏ ఒప్పుకోవడానికి ఏంటి అది ఇదని నాకు లోపల అమ్మ ఫోన్ చేసి ఒరే ఒరే బ్రహ్మానంద అంకులు వచ్చి మాట్లాడుతున్నాను నేను ఎక్కడ ఉన్నా నేను బరుగుతుంటాయి బాబా ఇప్పుడు ఏం జరుగుతుంది నేను వచ్చేసరికి నాన్నగారు వెళ్ళిపోయారు అంకులు ఉన్నారు నువ్వు ఆమెనే చేసుకుంటున్నావురా ఎలా ఒప్పుకోవడం నేను చూస్తాను రాను నాన్నగారు గుంటూరు జిల్లా వెళ్ళి రాయలసీమ ఆయన చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నా డాడీ అమ్మని పిలిచి ఇంట్లో వాళ్ళని రమ్మని నేను మాట్లాడతాను ఓకే త్రీ ఫోర్ డేస్ ఆయన నో అని ఆయన నో అని చెప్పలా ఇది నన్ను అడగకుండా ఎలాగ ఇదంతా జరిగింది నా వెనకాని చెయ్యొచ్చా ఇదంతా అని ఆయనది వన్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడం మూడు నెలల్లో ఎంగేజ్మెంట్ అయిపోయింది దాని ద్వారా ఇమ్మీడియట్ గా ఎంగేజ్మెంట్ ఏదో మాట్లాడటానికి వెళ్ళారు ఏదో అయింది ఒక ఛానల్లో నాన్న చాలా సీరియస్గా వెళ్ళారు ఏంటది అంకుల్ ఏం జరిగిందంటే ఫ్యామిలీలు కలిసే టైంలో ఒక ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వేశారు ఇలా నేను అప్పుడు విని వాళ్ళ పెద్దనాన్న రాజశేఖర్ రెడ్డి గారు అంకుల్ ఆయన ఆయన సీఎంగా ఉన్నారు సో ఆటోమేటిక్గా ఇట్ వాజ్ అ న్యూస్ ఇట్ వాజ్ హాట్ న్యూస్ ఓకే సో అలాగ అన్నప్పుడు వాళ్ళు ఫ్యామిలీస్కి చెప్పక ముందు ఛానల్లో స్క్రోలింగ్ వచ్చింది ఒక ఫోన్ కాల్ వచ్చింది నాన్నగారికి వచ్చి అది మీకు తెలుసు అనుకుంటాను అది నేను చెప్పలేను నేను ఇది ఎవరు ఫోన్ చేశానని ఫోన్ చేసి అన్న ఏంటన్నా బాబుకి పెళ్ళి పర్వాలేదన్న చెప్పచ్చు కదా నేను ఏమైనా ఫీల్ అవుతా అని చెప్పలేదా చెల్లమ్మా నీకు ఎవరు చెప్పారు ఇది అని వాళ్ళ ఛానల్లో వచ్చిందన్నా ఇంటికి వచ్చి నేను చెప్తానమ్మా కట్ ఫోన్ తీరా బండి అన్న నాకు ఫోన్ పెద్ద అని కోపంగా వెళ్తున్నారు ఛానల్కి నేను ఆ ఛానల్కి ఫోన్ చేసి ముందు వాళ్ళకి ఇలా వస్తున్నారేదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది నాన్నగారు కోపం ఏంటంటే నేను పది మందికి చెప్పే లోపల మీరు చెప్పారు ఇట్స్ అన్ ఇన్సల్ట్ ఫర్ మీ నేను ఇంపార్టెన్స్ ఎవలేకపోయాను అందరికీ ఇప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది అలా నేను ఏం చెప్పుకోగలను ఆయన ఫైర్ అయిపోయారు ఓకే ఆయన ముక్కు మీద కోపం ఆయనకి ఆ నిమిషానికి అది అయిపోవాలి అంత క్లియర్ హార్టెడ్ మ్యాన్ ఎవరూ లేరు అది అయిపోయింది మీ ఫ్యామిలీలో అంటే నానమ్మ గవ్వచ్చు తాతగారికి అవ్వచ్చు ఇద్దరికి కోపం బాగా ఇద్దరికి మా నానమ్మకు ఉండేది అంటే మా నాన్న చెప్పేది మా తాతగారికి విపరీతం కోపం అని చెప్పేవారు కానీ నాకు తెలిసే తాతగారికి చాలా తక్కువ కోపం ఆయన ఆయన చనిపోయి ఆయన నైన్టీ సిక్స్ ఇయర్స్ లో చనిపోయారు తాతగారు చనిపోయే ఇయర్ లో కూడా ఆయన క్లాస్కి వెళ్ళి ఫోర్త్ క్లాస్ పిల్లలకి పాఠాలు చెప్పేవాళ్ళు తెలుగు ఆయన ఆ నానమ్మకు ఉండేది విపరీతం కోపం చిక్కాకు కోపం మా నానమ్మకు ఉండేది అది డి మా నాన్నగారే సో పనిచేసింది ఈజీగా డిటో జెరాక్స్ కాపీ ఓకే అంటే ఈయన ఇండస్ట్రీకి రాకముందు నుంచి కోప ఇస్తా లేకపోతే ఇండస్ట్రీకి వచ్చి కోపిస్తా నాన్నగారు పాత ఫ్రెండ్స్ అందరు చెప్తారు అంకిల్ ఏమని అంటే మీ నాన్నగారికి ఆ కోపం లేకపోతే దేవుడురా మీ నాన్నగారికి వీక్నెస్ ఆ కోపమే కానీ మీరు చూసిన కోపంలో ఇప్పుడు ఓన్లీ ప్రాబిలీ ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ లేదు ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు మనవాళ్ళు మనవరాలు అందరు వచ్చేసారు వాడు వాడు అవరామ్ కి రెండున్నర సంవత్సరాలు వాడికి డా నాన్నగారు నాన్నగారు అంటే బాగా ఇష్టం వాడు నాన్నగారు ఏం చెప్పినా వాడు చేస్తాడు వాడు చెప్పింది నాన్నగారు చేస్తుంటాడు ఒకరోజు ఏమీ ఖమీర్ ఖమీర్ అన్నాడు డాడీ ఏదో ఆడుకుంటూ ఉంటాడు వీడు నేరుగా వచ్చి డోంట్ యాంగ్రీ బాబు డోంట్ యాంగ్రీ వాట్ అన్నాడు నాకు షాక్ కరెక్ట్గా సైజ్ లేదు మన నాతో అలా మాట్లాడతాడు అంటే ఉండవయ అంటాడు ఆయన అంటే ఆ ప్లేస్లో ఆయనే మాట్లాడాలా మీకు మాట్లాడకూడదా అది మీరు నాకు ఎంత చను ఉందో నాన్నగారికి నాకన్నా ఎక్కువ చనువు మీకుంది మీరు ఎన్నో జోకులు వేసుకుంటారు నాన్నగారితో మీరు అంతే విపరీతాన్ని ఇస్తారు నాన్నగారికి మీరు ఆన్సర్ చేయాలి ఆ క్వశ్చన్ అవును ఒకసారి హేవయ్యాక్షరవళి డబ్బులు దొప్పుతున్నారుగా అన్నాడు నేను ఇమీడియట్గా ఏమి ఇచ్చారు అన్న ఏయ్ ఇంతవరకు ఎవరు మళ్ళా ఎవరు మాట్లాడలేదు ఇలాగే నేను మాట్లాడుతున్నాను కదా ఆ పక్కన రఘుబాబు అండ్ మీ బ్యానర్లో చాలా సినిమాలు నాకు ఐదు రోజులు డేట్లు కావాలయ్యా అలాగే అండి ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది అన్న అది ఆ కంపెనీ కూడా నాకు తెలీదు మేనేజర్ వచ్చి మళ్ళీ నేను నేను ఆ డేట్ నేను ఖాళీకి ఉన్నాయా లేదో ఆయన్ని చెప్పాలి కదా మీరు నన్ను ముందు నన్ను అడగాలి కదా ఆయనే డైరెక్ట్గా ఫోన్ చేశాడండి మాకు ఎక్కడిస్తాడు అవకాశం ఉండి ఉండండి ఆయన పెట్టేస్తాను పెట్టేస్తానని మళ్ళీ ఏంటి అసలు అని చెప్పి అప్పుడు నేను వెళ్ళేవాడిని సో నేను బ్రహ్మానందం ఆయన డేట్లు చెప్తే అంటే ఆయన మమ్మల్ని ఏమైనా అనగలడో మేము కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము మేము ఏమన్నా కూడా ఆయన కూడా యాక్సెప్ట్ చేస్తాం పర్సెంట్ ఇది అడ్వాంటేజ్ తీసుకొని ఒక పాప నటుడు అడి చెప్పండి నేను ఏమయ్యా వచ్చి అక్కడ నుంచో అన్నాడు కట్ 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 పీక మీద కాలేసి తొక్కానంటే పేరులు నవరంధ్రాల నుంచి వచ్చేస్తాయి అన్నాడు ఇలా కూడా వస్తాయా కొట్టబోతుంటే ల్యాపీ కానీ బ్రహ్మానందం నేను ఆయన ఉన్నా ఉంటే ఉదయం ఏడు గంటలకి బ్రహ్మానందం రాత్రి నిద్ర వచ్చిందో నీకు ఏం లేదురా ఏడు గంటలకి మీ మేకప్ రేపు ఇక్కడే షూటింగ్ పని చేద్దాం మరతపంచాలు వేస్తాం ఎక్కువకుందాం అన్నాడు ఏ ఉన్న అని చెప్పి ఆయన హీస్ లెజెండరీ యాక్టర్ సరదా అండ్ ఆయన ఉంటే ఆ లొకేషన్లో ఆ ఉన్నంతసేపు సరదా ఉంటుంది తప్ప చాలామంది అనుకుంటారు చాలా యాంగ్రీ అని ఆయనకి కొన్ని విషయాలు నచ్చకపోతే కోపం వస్తుంది అది ప్రజలకి తెలుసు వాళ్ళకి తెలుసు నీకు నాకు కూడా ఇంకా బాగా విష్ణు నేను ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను అది నువ్వే రివీల్ చేయాలి ఇది కరెక్టా కాదా అంటే వాళ్ళకి సమాధానం ఏంటి అనేది అది నువ్వే చెప్పండి నేను ఒక ఒకసారి చదివాను నీకు మనోజ్కి పడతలేదు మీ ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు ఏదో నువ్వు ఎప్పుడు మనోజ్ మీద చాలా కోపంగా ఉంటున్నావు అని ఇలా కొన్ని వచ్చినాయి వాళ్ళకి నువ్వు చెప్పే సమాధానం ఏంటి ఎందుకు చెప్పాలి వాళ్ళకి సమాధానం ఎందుకు చెప్పాలి నేను కోర్టు చెప్తున్నా కొరతాను ఏదో క్వశ్చన్ అడిగారు ఏంటి అంటే సమాధానం చెప్ప ఇట్స్ వెరీ సిలీ ఎన్నో ఉంటాయి అంకు ఎన్నో ఉంటాయి ఎన్నో ద రూమర్స్ కీప్ కమింగ్ ఆల్ టైం ఓకే ఇవన్నీ వీళ్ళందరికీ ఆన్సర్ చేసి టైం వేస్ట్ చేసుకునేది అనవసరం సి మేము పెరిగింది ట్రెడిషనల్ అక్క సపరేట్ ఇంట్లో ఉంటుంది మనోజ్ సపరేట్గా ఉంటారు నేను నాన్నగారితో ఉంటాను ఓకే బికాస్ ఐ బిలీవ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ దే స్టే సపరేట్లీ బికాస్ వాళ్ళ ప్రైవసీ వాళ్ళ లైఫ్ స్టైల్కి వాళ్ళకి కావాలి అంత మాత్రాన మాట్లాడట్లేదు అది ఇది అని అంటే ఇట్స్ నథింగ్ అలాంటిది లేదు నథింగ్ ఇదంతా జస్ట్ ఊహగానమే ఎస్ పీపుల్కి మన లాంటి యాక్టర్స్ పైన వీళ్ళందరూ న్యూస్ వేసుకునేది వాళ్ళకి ఆల్వేస్ వ్యూవర్షిప్ కోసం ఎవరెవరు ఏమన్నా చేసుకుంటూ ఉంటారు కదా సో అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఒక్కొక్కటి ఇప్పిస్తావేంటి లేదు లేదు ఇదే లాస్ట్ అయితే ఇంకొకటి అడుగుతా అంకుల్ ఇది సీరియస్ క్వశ్చన్ మంచు ఫ్యామిలీలో సెకండ్ జనరేషన్ ఆర్టిస్టులు అంటే మీరు అంటే లైక్ లక్ష్మి నువ్వు మనోజ్ స్క్రిప్ట్లో వీళ్ళు వేలు పెడతారు అందుకే చాలా సినిమాలకి సక్సెస్ రేటింగ్ తక్కువ ఉంటుంది అని అంటారు దానికి ఏం చెప్తావు అంకిల్ తమ్ముడు సంగతి నాకు తెలీదు ఎందుకంటే అతను తను చేసుకునే విధానం ఇంటర్ఫియర్ రైట్ అండ్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చారంటే మాత్రం సెట్కి వెళ్ళకముందు ఎన్నైనా మా ఎన్నైనా ఉంటాయి వన్స్ షూటింగ్ స్టార్ట్ అయింది అంటే ఐ హ్యావ్ టు ఫాలో ద క్యాప్టెన్ ఓకే నువ్వు ఏది మాట్లాడుకోవాలో షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు మాట్లాడాలి ఓకే నువ్వు వన్స్ దిగేసిన తర్వాత ఫీల్డ్లో యు హ్యావ్ టు ఫాలో యువర్ క్యాప్టెన్ ద ఆర్డర్స్ ఫాలో అవ్వాలి అంతే సో దట్ దట్స్ వాట్ ఐ టు అండ్ అదే పద్ధతిలోనే నాకు సూపర్ హిట్స్ వచ్చాయి అదే పద్ధతిలోనే నాకు సినిమాలు ఆడలేదు ఫెయిలియర్స్ కూడా వచ్చాయి సో ఇది ఫెయిలియర్స్ వచ్చినప్పుడు చాలా లెర్నింగ్ కవ్ అంతే అది అక్కడ కాగదు కదా ఓహో ఈ సినిమా నాకు హిట్ అయింది నెక్స్ట్ సినిమా ఓహో దీంట్లో నేను ఈ గుణపాఠం నేర్చుకున్నా అన్న దీంట్లో వెళ్ళిపోతూ ఉంటాం అంటే ప్రజల్లో ఎలా ఉందంటే మీ నలుగురు కలిసి అంటే నాన్న నువ్వు లక్ష్మి మనోజ్ నలుగురు కలిసి స్క్రీన్ మీద ఎందుకు చేయలేదు రీజన్ ఏంటి మాకు కరెక్ట్ స్క్రిప్ట్ రాలేదు ఓకే దస్ నో గుడ్ స్క్రిప్ట్ ఏ డైరెక్టరు మా దగ్గరకు వచ్చి నలుగురికి ఒక ఎక్స్ట్రానరీ కథ ఉంది అని చెప్ చెప్పలా మా ముగ్గురికి కూడా ఒక పాండవులు తుమ్మిద అది నాన్నగారు చేయాలనే ఉద్దేశంతో చేశారు కానీ బట్ నా పర్సనల్ ఫీలింగ్ లక్కీగా సినిమా సక్సెస్ అయింది కానీ నా ఉద్దేశంలో ఏంటంటే అలాంటి స్క్రిప్ట్ కాదు ఇంకా కొంచెం డెప్త్ ఉన్న స్క్రిప్ట్ కావాలి నాన్నగారితో మేమిద్దరం యాక్ట్ చేయాలనే ఉద్దేశం నాది మేబీ ఐఎమ్ రాంగ్ మేబీ ఇప్పుడు దాకా అయితే నచ్చిన స్క్రిప్ట్ ఎవరు చెప్పల ఓకే ఇన్ కేస్ అట్లాంటి స్క్రిప్ట్ రెడీగా ఉంది అంటే దానికన్నా అదృష్టం అవునా సో ఈ షో ద్వారా చాలా మంది రైటర్స్ రెడీ అవుతారు అద్భుతమైన సబ్జెక్ట్ ఉంటే వెళ్ళిపోండి మంచి దగ్గరికి డెఫినెట్గా తను ప్రొడ్యూస్ చేస్తా ఎవరు చేయాల్సిన అవసరం కూడా లేదు ఎస్ ఓకే ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్

నెక్స్ట్ స్టేజ్కి ఎదగాలి నెక్స్ట్ స్టేజ్కి మూవ్ అవ్వాలి అన్న ట్రెండ్ నేను చూశాను అప్పుడు ఏమనుకున్నా అంటే అప్పుడు ఓటీటీలో ప్రొడ్యూసింగ్ దిగాలి అని చెప్పాను నాకు ఏదైనా మంచి ఛాన్స్ వస్తే ఐ ఆల్సో యాక్ట్ అని నాన్నగారికి చెప్పాను నెక్స్ట్ ఫ్యూచర్ అది సినిమాలు ఉంటాయి ఓటీటీ ఉంటాయి సినిమాలకి చూసే ఓటీటీలో చూసేవాళ్ళు కొంతమంది థియేటర్స్కి రారు కానీ థియేటర్స్కి వచ్చేవాళ్ళు ఓటీటీ కూడా చూస్తారు డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు సో వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ అనుకున్న దాంట్లో అప్పుడు నేను ప్రొడ్యూస్ చేయడం మొదలెట్టాను ఓటీటీకి ఓకే ఒక సక్సెస్ఫుల్ షో శ్రీకాంత్ గారితో చేశాను అది దేవుడిదయ్ వల్ల భారతదేశంలోనే బెస్ట్ రీజనల్ వెబ్ సిరీస్గా అవార్డు వచ్చింది సో వి యునో సక్సెస్ఫుల్ ఇన్ మై ఫస్ట్ అటెంప్ట్ అండ్ నా న్యూ టాలెంట్కి ఓన్లీ ప్రొడ్యూసింగ్ ఈ పదిహేను సినిమాల్లో ఒక రెండో మూడో నేను యాక్ట్ చేయొచ్చు కానీ మిగతావన్నీ ఐల్ బీ ప్రొడ్యూసింగ్ అండ్ కొన్ని ఆ స్లేట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్లేట్ ఫైవ్ ఇయర్స్గా నేను సంపాదించిందంతా ఈ స్క్రిప్ట్ పైన పెట్టాను సినిమా అంటే ప్యాషన్ అంకిల్ నేను ఒకటి నమ్ముతాను అంకిల్ నేను చిన్నప్పుడు పెరిగేటప్పుడంతా మనోజ్ వాజ్ యాక్టర్ ఇన్ ద ఫ్యామిలీ వాడు పుట్టినప్పటి నుంచి వాడిని యాక్టర్గా చేయాలని ప్రతి ఒక్కరూ అనుకునే నేను వాడంత అందంగా ఉండేవాడిని కాదు చామన్ చేయి కలరు కొంచెం కలర్ తక్కువ అబ్బాయి పర్లేదు అది ఇదని బంధువులు వీళ్ళందరూ అనేవాళ్ళు నాన్నగారు ఎప్పుడు ఆయన ఫోకస్ మాత్రం నన్ను ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేయాలని ఆయన ఎప్పుడు నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలరా నువ్వు వెరీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని ఆయన ఉండేది ఆయన చెప్పే ప్రతిసారి నేను వెళ్ళి దేవుడి దగ్గర ఒకటే అడిగేవాడిని నన్ను యాక్టర్ నుంచి ఐ వోంట్ ఆస్క్ ఎనీథింగ్ ఎల్స్ మేక్ మీ అన్ యాక్టర్ అని ఐ వాంట్ ఐ వాస్ ద అగ్లీ డక్లింగ్ అంకుల్ నేను ఆ ఫ్యామిలీలో అగ్లీ డక్లింగ్ నేను కానీ నాకన్నా అందగాలు ఎంతోమంది ఉంటారండి భారతదేశంలో నూట ముప్పై కోట్ల మందిలో నేను అందగానే నేనొక్కడినే అందగానే నేను కాదు మన ఇండస్ట్రీలో ఒక ఇరవై ముప్పై మంది హీరోలు ఉంటారేమో ఇరవై మందో ముప్పై మందో హీరోలు అలాగ ప్రతి ఇండస్ట్రీలోనూ తీసుకోండి టాప్ ఫైవ్ ఇండస్ట్రీస్ తీసుకోండి లేకపోతే సిక్స్ ఇండస్ట్రీస్ తీసుకోండి రెండు వందల మంది హీరోలు ఉంటారు నూట ముప్పై కోట్ల మందిలో రెండు వందల మంది హీరోలు ఉన్నప్పుడు ఆ రెండు వందల మందిలో నేను ఒక్కడిని కదా దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు అండ్ ఐ బిలీవ్ యునో నేను ఏదో జన్మ ఎన్ని జన్మలు చేసిన పుణ్యం నేను మోన్ బాబు గారు అబ్బాయిగా పుట్టడం ఒక నటుడుగా నాకు ఛాన్స్ రావడం ఈ నటుడుగా ఈరోజు నేను యాక్ట్ చేయడం ఇది నా అదృష్టంగా భావిస్తాను అది దేవుడు ఇచ్చిన వారు మా అమ్మ నాన్న ఇచ్చిన బ్లెస్సింగ్ ఇది సో నాకు లైఫ్ అనేది నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ కెమెరా ముందే ఈ ఆఫీస్లో కూర్చోడాలు ఇవన్నీ ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కానీ బట్ నా ద ట్రూ థింగ్ నాకు ఐ ఫీల్ అలా కెమెరా ముందు ఉన్నప్పుడే ఓకే మన బ్యానర్లో ఏ సినిమా అంటే నీకు బాగా ఇష్టం అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు ఈ రోజుకి నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఏ రోజైనా సినిమా నేను చేయాలి అనేది సి పెద్దరాయుడు చాలా మందికి ఫేవరెట్ ఉండొచ్చు రామన్న చౌదరి ఫేవరెట్ ఉండొచ్చు అలాగే నేను యాక్టింగ్ చేయలేను అది ఊహించడం కూడా తప్పు నేను ఓకే అల్లుడు గారు అన్న స్క్రిప్ట్ నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్ ఓకే అది నాకు చేయాలనేదే అసెంబ్లీ రౌడీ కోర్స్ ఇట్స్ అన్ ఐకాన్ ఆయనలాగా చేయలే నేను ఆ కథ నాకు బాగా ఇష్టం కానీ బట్ అల్లుడు గారు ఇస్ మై ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ ఎవర్ గ్రీన్ ఫ్యూచర్లో ఏదైనా నాన్న సినిమా ఏదైనా రీమేక్ చేయాలంటే ఏ సినిమా అనుకుంటున్నావు సపోజ్ అది నువ్వచ్చు ఎవరితోనవచ్చు నేను నాన్నగారి సినిమా ఇంకెవరైనా చేయాలి అనుకున్న నాకు ఇంకా అంత ఆయన షూస్ ఫిల్ చేసే వాళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు కాను నాకు రెండు సినిమాలు ఉన్నాయి ఒకటి అల్లుడు గారు చేయాలని రెండో సినిమా ఒక నటుడుగా నేను టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఎం ధర్మరాజమ్మే ఒక నటుడుగా నేను కానీ పాస్ అవుతాను నాకు ఒక స్టేచర్ ఉంది ఒక నటుడుగా అంటే ఆ సినిమా నేను కానీ చేయగలిగితే ఆ క్యారెక్టర్ దట్ వుడ్ బీ బారామీటర్ ఇట్స్ ఎ డ్రీమ్ ఓకే కానీ అది ఒక యాక్టర్గా కాదు ఒక డైరెక్టర్ చేయించాలి అలాంటి డైరెక్టర్ ఎవరిన తగిలి అలా చేయగలిగితే ఇట్ బిలెన్ బి అ విలన్ జనరల్గా తెలుగు మాట్లాడితే మీ పిల్లలు నీకు జ్వరం వస్తుందంటే ఏంటి వాళ్ళు మాట్లాడితే నీకు జ్వరం ఏంటి వాళ్ళు నేను విని ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడతాం ఓకే సో మీ ఇంగ్లీష్ మాట్లాడుకునేటప్పుడు వీళ్ళు మా దగ్గరే ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడతారు వాళ్ళ నానిస్ వచ్చి హిందీ వాళ్ళు ఎందుకు హిందీ వాళ్ళని గా పెట్టుకున్నాం అంటే బిగినింగ్ లో ఫ్యామిలీలో ఎన్నో మాట్లాడుతాం బయట టక్కనే వెళ్ళిపోకుండా ఉండడానికి నార్త్ ఇండియా నుంచి తెప్పించుకున్నాం దాని తర్వాత మన తెలుగు వాళ్ళే ఇప్పుడు అబ్రామ్కి ఐరాకి తెలుగు వాళ్ళే ఉన్నారు పిల్లలు వాళ్ళ నానీస్తో హిందీలో మాట్లాడతారు మిగతా వాళ్ళతో ఇంట్లో అంతా తెలుగులో మాట్లాడతారు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఇంగ్లీషే మాట్లాడతారు వాళ్ళ అమ్మ దగ్గర ఇంగ్లీష్లోనే మాట్లాడతారు మా నాన్న దగ్గర తెలుగులో మాట్లాడతారు మా నాన్న భాష నాకు రాల ఆయన డిక్షను అదంతా అలా ఎత్తుకుంటే నాకు ఏ భాష రాదు ఇంగ్లీషు కరెక్ట్గా రాదు తెలుగు రాదు తమిళు రాదు హిందీ కూడా రాదు ఈ నాలుగు భాషలు నేను ఏదో మేనేజ్ చేసుకుంటూ ఉంటాను మా పిల్లలు మాట్లాడేటప్పుడు వినీదేమో ఏమో పక్కా కడప వినీ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కడప స్లాంగ్ ఓకే నాన్నగారిది చిత్తూరు స్లాంగ్ రాకుండా ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మా రెగ్యులర్ అన్ని అన్ని ప్రాంతాలకు అర్థమయ్యే తెలుగు అయినా యాస లేకుండా మాట్లాడేది అమ్మది నెల్లూరు నెల్లూరు యాసం మాకు వస్తూ ఉంటుంది ఆయనకి మేము ఎప్పుడైనా చక్కని ఏదన్నా ఆడుండి చూడు అని ఏదన్నా అంటే ఆడైంది ఆడా అక్కడ ఉందని చూ చెప్పలేవు నువ్వు అని ఈరోజు నీకు క్లాస్ పడుతూ ఉంటాయి పిల్లలు మాట్లాడేటప్పుడు ఎస్పెషలీ ఆర్యానా వివ్యానా హైదరాబాద్ తెలుగు వచ్చింది వాళ్ళకి ఓ ఈ అమ్మాయి మాట్లాడేటప్పుడు అంతా మన ఇంట్లో ముంద్రా ఈ అమ్మాయి మొత్తం అన్ని వాళ్ళ బుద్ధిలో వచ్చేసాయి తెలుగు అక్కడ ఉంది కదా బాబు అన్నది మళ్ళీ నాన్నని బాబు అని పిలిస్తారు బాబు అని పిలిపిస్తారు అక్కడ ఉంది కదా బాబు అంటది ఒరే నా పరువు బాధరా తెలుగు రా తెలుగు నేర్పించండి రా వీళ్ళు కరెక్ట్గానే నా లాస్ట్ బిడ్డ ఆ అమ్మాయికి రెండు సంవత్సరాలు మొన్న పూర్తయింది నా నాకన్నా స్వచ్ఛంగా పదాలు మాట్లాడుతుంది మా నాన్నతో ఓకే ఎగ్జాక్ట్గా అవరామ్కి కరెక్ట్గా మా నాన్నలాగా లాగా వస్తుంది నేను చెప్పా వీళ్ళిద్దరికి నేర్పించుకోండి వాళ్ళిద్దరు వదిలేసేయండి వాళ్ళు వాళ్ళు మాట్లాడతారా లేదు కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు నా తిట్లు పడుతున్నాయి సో నాకు టెన్షన్ సో నేను అంకిల్ నాకు నాకు పది మంది పన్నెండు మంది పదిహేను మంది పిల్లలు ఉన్నా నాకు ఇష్టం ఐ లవ్ కిడ్స్ నాకు పిల్లలు ఎక్కడున్న లొకేషన్ లో కూడా పిల్లలు ఉంటే ఫస్ట్ ముందు పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంటారు ఐ లవ్ కిడ్స్ మేము ప్లాన్ చేసుకోవాలా నలుగురు పిల్లలని ప్లాన్ చేసుకోవాలా ఐ వాంటెడ్ అ డాటర్ టు బీ ఫ్రాంక్ వినీకి కొడుకు కావాలనుకున్నాడు కొడుకు పుట్టాడు అయిపోయింది ముగ్గురితో చాలు అది ఇది అనుకున్నా అంకుల్ వినీ ఆల్రెడీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంకుల్ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ అనేది నాకు ఒక మిలియన్ టైమ్స్ పెరిగింది వినీని విని ప్రెగ్నెంట్గా డెలివరీ జరిగే ఆ టైము ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో మగాలు మనం అందరం ఆడవాళ్ళ చిటికి నీళ్ళతో సమానం కాదు వాళ్ళు ఒక సృష్టి యూనో ప్రెగ్నె ఒక బిడ్డ బిడ్డని కన్సీవ్ చేయడం డెలివరీ చేయడం ఇప్పుడు మన అందరం ఇలా వచ్చి షోస్లో అలా ఇలా అందరం హ్యాపీగా ఉంటాం కానీ ఆలోచించండి మనం ఓన్లీ ఒక సింగిల్ ట్రాక్ వెళ్ళి షూటింగ్కి వెళ్ళి వస్తాం ఇంట్లో వంట చేయాలి భోజనాలు చేయాలి వాళ్ళకి ఏదైనా బిజినెస్ ప్యాషన్ ఉంటే అది చూసుకోవాలి పెళ్ళల్ని చూసుకోవాలి మనం ఇంటికి వచ్చేసరికి మళ్ళీ భోజనాలు రెడీ చేయాలి అంతా కరెక్ట్గా ఉండాలి ఎంతమంది వంట వాళ్ళు ఉన్నా ఏదున్నా వీలే చూసుకుంటారు బయట ఒకవేళ మనకేమైనా ఇబ్బంది కలిగినా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ ఉంటారు మనం వాళ్ళు చేసే సగం పని కూడా చేయలేము అది నేను హ్యాట్స్ ఆఫ్ నేను హ్యాండ్ అప్ చేసేసాను నా వల్ల కాదని సెకండ్ ప్రెగ్నెన్సీ విని కమల పిల్లలు పుట్టిన తర్వాత ఇట్ వాజ్ ఆల్రెడీ రిస్క్ ప్రెగ్నెన్సీ ఒకరోజు లో కూర్చొని ఉంటే ఒకరు క్యాజువల్గా మాట్లాడుతుంటే నాకు ఎందుకు బాగా నాజియాగా ఉంది వాంతులు ఎక్కువ అవుతున్నాయి అది ఇది అని రూనింది అవరాం అప్పుడే ఇంకా వన్ ఇయర్ పూర్తి అవ్వదు మేబీ యా ప్రెగ్నెంట్ అన్నాను షడప్ ఇట్స్ ఇంపాసిబుల్ నేను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదు ఇట్స్ నాట్ మెడికల్ నాట్ పాసిబుల్ సో వదిలేసే అది మీద జోక్ నేను అలా జోక్ చేస్తూ ఉంటాను ఇప్పుడు రాత్రిపూట నేను పడుకుంటూ ఉన్నా నాకు డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఏడు పినిపిస్తుంది నేను వెళ్ళా విని ఏడుస్తు వాట్ హ్యాపెన్ అన్న ఐ గేవ్ అ బ్లడ్ వర్క్ ఈరోజు మార్నింగ్ బ్లడ్ వర్క్ చేశాను ఐఎమ్ ప్రెగ్నెంట్ అని ఒక సెకండ్కి ఆమె ఏడుస్తూనేది తీసుకొచ్చి పైన కూర్చోబెట్టి సో వాట్ విని వీ హ్యావ్ అ ఫోర్త్ చైల్డ్ అది ఐ డోంట్ నో ఇట్స్ మిరకల్ ఎలా జరిగిందో నాకు తెలియదు యూనో ఇట్స్ ఇట్స్ యునో గాడ్ హెస్ యూనో గాడ్ ఎస్ బ్లెస్డర్స్ అని చూస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే రాత్రి అంతా నిద్రపట్ట నాకు ఏంటి ఇప్పుడు ఏంటి అమ్మాయి ప్రెగ్నెంట్ ఇప్పుడు ఎలాగా ఏంటి ఇప్పుడు ఏం చెప్పాలి నాన్నకి ఏం చెప్పాలి పిల్లకి ఏం చెప్పాలి తెల్లారి జామున నాలుగున్నరకి లేదు జిమ్కి వెళ్ళిపోయి ఐదు గంటలకి కూర్చొని జిమ్లో వచ్చేస్తుంటే మా కోచ్ హైదరాబాద్ అవుతాను సంపత్ విని ప్రెగ్నెంట్ అంటే ముబారక్ సార్ కంగ్రాచులేషన్స్ అన్న అవును కదా లీగల్గానే మా ఇద్దరికి పెళ్ళైంది కదా మీరు ఇద్దరు ఇప్పుడు కాలేజ్లో లేవు కదా నేను కడుపు చేసానని భయపడుతున్నాను ఎందుకు నేను హ్యాపీగా వెళ్ళి అందరికీ చెప్పుకుంటాను అందరు వీడియోలు నేను ఆ షూట్ చేసాను ఫస్ట్ విని వాళ్ళ మదర్కి చెప్పాను ఆవిడ రియాక్షన్ విని వెళ్ళి ఐ హ్యాప్ టు గో ఫర్ అ అప్ ఐ థింక్ ఐ మెట్ బీ ప్రెగ్నెంట్ అని ఆవిడ రియాక్షన్ ఆవిడ భయం ఏంటంటే బిడ్డ తట్టుకోగలదా అని అక్కడ డాక్టర్స్ అందరితో మాట్లాడే అంత అయింది ఇంట్లో అమ్మా నాన్న రియాక్షన్ షూట్ చేశాను అంత అయింది ఫస్ట్ విని వాళ్ళ ఫ్యామ్ వాళ్ళకున్న గొప్ప ఫ్యామిలీ ఏంటంటే అంకిల్ వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు అచ్చా ఎవ్రీ వీక్ కలుస్తూ ఉంటారు బట్ లేకపోతే ఎవ్రీ వీక్ వాళ్ళ ప్రేయర్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళ ది వెరీ రిలీజియస్ అండ్ ఫ్యామిలీ బాండింగ్ ఎక్కువ వాళ్ళకి అది నాకు విపరీతమైన గౌరవం ఇష్టం అది అలా ఒకసారి నేను నేను అటెండెన్స్ ఎప్పుడో ఒకసారి ఇస్తూ ఉంటాను అనమాట వెళ్ళినప్పుడు ప్రెగ్నెంట్ అని అందరికీ తెలిసింది ఫస్ట్ డైలాగ్ అక్కడ షర్మిలాకి ఎక్కడో వస్తూ హే మా స్టాప్ అబ్యూజింగ్ మై సిస్టర్ అని చెప్పింది లేక అది నవ్వాను నేను అంతే కట్ చేస్తే లోపలికి వెళ్తే జగన్ అన్న ఎక్కడి నుంచి వస్తూ విష్ణు మా సిస్టర్ ఎందుకు మరీ అంత అబ్యూజ్ చేస్తున్నావు ఫోర్ చైల్డ్స్ చాలు సో ఇట్ వాస్ వెరీ ఫనీ ప్రతి ఒక్కరూ నన్ను ఫస్ట్ ఎప్పుడు కంగ్రాచులేషన్ చెప్పినోడు పాపడు అందరూ నేను యునో వినీస్ ప్రెగ్నెంట్ అని చెప్పిన ఎందుకు అంత ఇబ్బంది పడతాబ్ బుద్ధి ఉందా లేదా నీకు అందరూ మీకు వచ్చిన బాధ ఏంటి ఆర్ హ్యాపీ కదా అని అయితే అంతే చెప్పా విని సమ్ో కిడ్స్ అంటే ఇంకెవడ చూసుకోపోవని అవునా ఆఫర్ వ్యాలిడ్ కదా అన్న సో

గుడ్ యాక్టర్ ఓకే ఇట్ వెరీ గుడ్ యాక్టర్ ఐ వాంట్ అచీవ్ దట్ ఐ డోంట్ ఆ మీటర్లో నేను ఎంత దూరం ఉన్నానో నాకు తెలియదు బట్ దట్స్ అ రేస్ దట్స్ అన్ అచీవ్మెంట్ నాకు ఆ గోల్ ఉంది ఐ వాంట్ గో టువర్డ్స్ దట్ గోల్ ఓకే దట్ ఈస్ మై ఓన్లీ గోల్ ఓకే మీడియాతో చాలా స్నేహంగా ఉంటారు ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వు షోస్కి రావు రీజన్ ఏంటి అంకిల్ నాకు నర్వస్ బాగా నేను చాలా నర్వస్ మీరున్నారు కాబట్టి నాకు కంఫర్ట్ జోన్ ఉంది మీతో చను ఉంది కాబట్టి నాకు కంఫర్ట్ జోన్ ఉంది కానీ అది మా అక్కకు కూడా కోపం ఇలా వీడే తలతాయి కదా వీడు రాడు అది ఇదని చాలా మందికి తెలియదు ఏంటంటే నాకు చాలా నర్వస్ మాట్లాడాలంటే నర్వస్ ఏం మాట్లాడాలి ఏముంది ఇది లెట్ మై మూవీ స్టాక్ ఒక నటుడుగా నా సినిమాలు మాట్లాడితే చాలు కదా అండ్ ప్లస్ మూవీ ప్రమోషన్స్ అప్పుడు టార్చర్ ఏంటంటే ఇరవై ఇంటర్వ్యూలు కలితే ఇరవై మంది అదే క్వశ్చన్స్ అడుగుతారు అండ్ ఇరవై మంది ఈ సినిమా చేయడం ఎలా ఉంది మీ హీరోయిన్తో చేయడం ఎలా ఉంది మీరు ఈ సినిమా ఎలా ఆడుతుంది అనుకుంటున్నారు ఇదే క్వశ్చన్స్ లూప్లో జరుగుతాయి ఇది టార్చర్గా ఉంటుంది నాకు ఓకే ఐ కాంట్ యాక్ట్ ఆన్ ఆఫ్ స్క్రీన్ నేను యాక్ట్ చేయలేను ఇలా అండ్ ప్లస్ ఏంటంటే నాకు జనాలు చూస్తే కంగారు అది దట్స్ దట్స్ రాంగ్ అది కరెక్ట్ అని చెప్పను బట్ దట్స్ రాంగ్ స్టేజ్ పై నెక్కి మాట్లాడాలన్న నాకు టెన్షన్ ఒక కంఫర్టబుల్ విద్యానికేతంలో మాట్లాడమంటారా కొన్ని వేల మంది ముందు లక్షల మంది ముందు నేను మాట్లాడతాను బట్ యాక్ట్ చేయమంటారా జనాలు ముందే యాక్ట్ చేయమంటారా యూ గో ఆస్ మీ టు డాన్స్ అది ఇది ఐ డోంట్ కేర్ కెమెరా ఉంది ఐ ఎనీథింగ్ అదే మీరు ఇంటర్వ్యూలు ఇవ్వమన్నా లేకపోతే షోస్కి రమ్మన్నా ఇప్పుడు మీరు డ్యాన్స్ చేశారు నాకు డ్యాన్స్ చేయాలని ఉంది కానీ నాకు ఐ డోంట్ నో ఐమ్ టూ షాయ్ నాకు ఆ స్టెప్ అంటే ఐ ఆమ్ వెరీ షాయ్ బట్ అదే కెమెరా ముందు యాస్ మీ టు డాన్స్ కాదు ఇప్పుడు నిన్ను పుగుతాను నేను నువ్వు అద్భుతంగా డ్యాన్స్ చేస్తావు నువ్వు ఒక నువ్వు మైకిల్ జాక్సన్ వాల్వ్ చేయకండి లే నేను చేపిస్తాను చేత నా వల్ల నువ్వులే కాదు నువ్వు నువ్వు డాన్స్ చేయగలవు నీకు నర్వస్ స్ఫోటం కోసం నీ చేత డాన్స్ చేస్తాను మ్యూజిక్ చాలా మందికి తెలియదు ఏంటంటే ఇండస్ట్రీలో మా హీరోస్ అందరిలో కన్నా మీరు ఒక ఎక్స్ట్రాడినరీ డాన్సర్ ఎవ్రీ బడీ అందరూ షాక్ అవుతారు మీ డాన్స్ చూసి మీరు నాన్ షాక్ తిప్పేదైనా మీరు మామూలు డాన్సరా మీకు ఇదే ఈ మధ్య సినిమాల్లో మీరు డాన్స్ చేయట్లా కాబట్టి డాన్సర్ మీరు విద్యానికి అయితే నువ్వు డాన్స్ వేశారు షాక్ డాడీ అయితే షాక్ నాన్నగారు ఇది ఇలా చేస్తే సో అప్పుడు అనుకోకుండా లాక్ వచ్చింది మామూలుగా లాగేయలేదు ఇక తప్ప అక్కడ చాలా మంది గొర్రెలు ఉన్నారు కదా స్టూడెంట్స్ సో ఇప్పుడున్న హీరోలు అంటే గుర్తుకొచ్చింది రెగ్యులర్ గా నువ్వు కలిసే హీరో ఎవరు చాలా మంది ఉన్నారు అంకిల్ అంటే నాకు బాగా క్లోజ్ కళ్యాణ్ రామ్ నితిన్ చాలా మంది ఉన్నారు నేను సునీల్ తో ఎక్కువ కలుస్తూ ఉంటాను మా జనరేషన్ కానీ ప్రభాస్ సంవత్సరానికి ఒకసారి కలవాలని ఒప్పందం ఉంది అది ఎప్పుడు కలుస్తూ ఉంటాం ఓకే మహేష్ మేము అప్పుడు యూనో వికీప్ మీటింగ్ వన్స్ ఇన్ వైల్ మిగతా అందరూ మా ఏమో బన్నీ మేమందరం మెసేజ్లు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు మీటింగ్ అనేది ఇ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్గా కొంచెం తగ్గింది కానీ లేకపోతే రెగ్యులర్గా అందరూ గోపీచంద్ నాకు బాగా ఇష్టం వీ ఆల్ కీప్ మీటింగ్ మా జనరేషన్ కన్నా ఇప్పుడు నేను ఎక్కువ మిమ్మల్ని బ్రహ్మానంద అంకల్ని వీళ్ళు ఇలా కలవడం నాకు బాగా ఎక్కువ ఇస్తారుదా మీ ఎక్స్పీరియన్సెస్ వినడం అవన్నీ ఇట్స్ బ్యూటిఫుల్ కదా సో ఆ ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్ ఏదో కనిపెట్టావు అంట ఏంటది దానికి చాలా డిమాండ్ ఉందని విన్నాను విద్యానికేతన్లో ఒక పూటకి పదివేల మంది బోండ్ చేస్తారు ఈ ఇయర్ నుంచి పదిహేను వేల మంది బోన్ చేస్తారు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంతా నడిపేది ఒక ఎత్తు ఒక కిచెన్ నడిపేది ఒక ఎత్తు అంత అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది అన్న పేరుంది మనకి అప్పుడు నాకు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయని వరల్డ్లో ఎన్నో ఆటోమేషన్ చేశారు చంద్రమండలానికి రాకెట్లు పంపిస్తున్నారు శాటిలైట్లు పంపిస్తున్నారు అంతా పంపిస్తున్నారు ఫుడ్ ఎందుకు ఆటోమేట్ చేయకూడదు కూరగాయలన్నీ ఒక దగ్గర వేసేస్తే కట్ చేసి అదే కుక్ చేసి కంప్యూటర్లో నాకు ఈరోజు సరే బెండకాయ వేపుడు కావాలంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అదే ఎందుకు ఆటోమేటిక్గా చేసి ఇవ్వకూడదు చాక్లెట్లు తయారు చేస్తున్నా ఎక్కడో పాలు వేస్తే ఎన్ని రకాలైన చాక్లెట్లు ఇవన్నీ వస్తున్నాయి ఎందుకు చేయకూడదు అనేది దీంతో పుట్టి అప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న మెకానికల్ డిపార్ట్మెంట్ని ఈసీఈ డిపార్ట్మెంట్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో కూర్చుంటూ ఒక స్విజ్ ఇంజనీర్ని తీసుకొచ్చి దాన్ని పేటెంట్ ఆ ఐడియాని పేటెంట్ చేసి ఇప్పుడు దాన్ని తయారు చేస్తున్నాం ఈ నవంబర్కి దేవుడి దయవాళ్ళు రెడీ అవ్వాలి ఓకే ఈ రెండు పాండమిక్ వల్ల దా దాంట్లో కూడా డబ్బులు వేసి కాయ కజ్జోరీ అయిపోయింది అది కోట్లు కోట్లు దాంట్లో ఇరుక్కొని ఉన్న అది వన్స్ అది జరిగేటప్పుడు నుంచి మాకు ఎంక్వైరీ వచ్చింది ఆ స్విజ్ ఇంజనీర్ ద్వారా ఓ ఆ స్విట్జర్లాండ్ ఇంజనీర్ని మక్క మక్కలో ఉన్న ఆర్గనైజర్స్ ఎవరో ఎవరి అడిగి మాకు ఎవ్రీ టైమ్ ఫుడ్ పెట్టేది కూడా మాకు కూడా ఇదిగా ఉంది ఇలా మీ మిషన్ కానీ ప్రోటో టైప్ రెడీ అయితే మీ వచ్చి చూసి వీ వుడ్ లైక్ టు టేక్ ఎట్ అని ఓకే అది ఒక బిజినెస్ యాంగిల్గా ఆలోచించలే నేను వావ్ యూనో అంత పుణ్యస్థలంలో వీళ్ళు నిజమేగా వాళ్ళు కొన్ని లక్షల మందికి భోజనాలు పెడతారు ఫ్రీగా అక్కడ హెల్ప్ చేయగలిగితే అలాగే ఇతనికి రష్యన్ ఆర్మీకి సప్లై చేసే వాళ్ళు ఎవరు ఈయన్ని ఎంక్వైరీ అడిగారు ఇలా మీ మిషన్ రెడీ అయితే బీ వుడ్ లైక్ టు డూ ఇట్ అని సో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పెద్ద మిషన్ తయారు చేస్తున్నాం రోజుకి నలభై వేల మంది ఫార్టీ థౌజండ్ మీల్స్ రెడీ అవడానికి అది కానీ వన్స్ అయిందంటే కాస్ట్ ఎఫెక్టివ్ అంటే థర్టీ పర్సెంట్ వేస్టేజ్ తగ్గుతుంది ఫాస్టర్గా రెడీ అవుద్ది సపోజ్ మీ ఇంట్లో ఒక బ్రహ్మాండమైన కూర ఉందంటే దాన్ని తీసుకొని వీళ్ళు ప్రోగ్రామింగ్ చేసి ఆ కన్సిస్టెన్సీ వంద మందికైనా సరే పదివేల మందికైనా సరే అదే టేస్ట్ ఉండేటట్టు అవన్నీ చేసేలా టూ సినిమా చేసిన తర్వాత టీవీ షో ఫ్యామిలీతో కూర్చొని చూస్తావా మా తొందర అందరూ కామెంట్స్ ఏముంటాయి ఇక్కడ విన్ని అయితే నిర్మోహ మాటంగా చెప్పేస్తారు ఇట్స్ నాట్ వర్కింగ్ ఇట్స్ వర్కింగ్ అది ఇది సో అది ఇదిగోండి నాన్నగారికి ఏంటి నేను రష్ చూపిస్తాను ముందు ఓకే సో అమ్మ అమ్మ కూడా మంచి క్రిటికే ఓకే బాగా ఎంజాయ్ ఎవరు అందు ఫ్యామిలీ అంతా బానే ఇట్లాంటి సాంగ్స్ వస్తున్నప్పుడు బాగా ఈ సాంగ్ ఎస్పెషల్లీ లాస్ట్ ది మీరు చూసారంటే నేను నమ్మేది అదే ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఆ అమ్మాయి కాల్తో ఇలాగొచ్చి ఇలాగొచ్చి బొటన్ వెళ్తే ఇలా అంటది సాంగ్ లో నేను నేను ప్రాబ్లీ అది నేను చేసి నేను చేసిన తర్వాత హౌ డి యూ డూ ఇట్ హౌ డి యూ డూ ఇట్ అని అందరూ అన్నారు ఎలా ఒప్పుకున్నాం మా హీరోలు కూడా మా ఫ్రెండ్స్ కూడా అది ఇంటి బ్రదర్ చేసా వై డి యూ డూ దాట్ మై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు ఆస్మీ టు డూ ఇట్ ఆన్ సెట్ ఆయన చెప్పింది నేను చేయాలి ఓకే అండ్ ఐడెడ్ ఇట్ అండ్ ఆ సాంగ్ ఈ రోజుకి ఐ థింక్ దట్స్ మై బెస్ట్ సాంగ్ కోరియోగ్రఫీలో కొరియోగ్రఫీ ప్రేమ్ రాక్షత్ కోపం వస్తుంది బికాజ్ ఈజ్ ఎ బ్రదర్ ఆఫ్ మైండ్ కానీ కోరియోగ్రఫీలో ఆ సాంగ్ రాము గారు డిజైన్ చేసినంతగా ఇంపాసిబుల్ ఆ అమ్మాయిని నేను వల్గర్గా తాకడం కానీ ఆ అమ్మాయిని ఏమన్నా నేను అసభ్యకరంగా నేను ఎత్తుకోవడం కానీ టచ్ చేయడం కానీ ఏమీ ఉండదు కానీ ఆ సాంగ్ చూసేటప్పుడు ఓ మై గాడ్ ఇదే ఇంత సెన్షియస్గా ఉంది అన్న సో సెన్సర్ ప్రాబ్లం అయింది ఆ సాంగ్ లేదు కట్ చేయాలి అది ఏమైనా కట్ చేయాలి ఎందుకు కట్ చేయాలి లేదండి మీ రియాక్షన్ రియాక్షన్ ఏమైనా వల్గర్గా ఇచ్చానా లేదండి సాంగ్ చాలా సెన్షియస్గా ఉందండి అన్న అంటే ఐ తప్పు కదండి మీ రూల్స్ ప్రకారం వెళ్తే విల్ డూ ఇట్ బట్ ఐ డోంట్ టు కట్ ఇట్ అన్న దానికి ప్రొడ్యూసింగ్ నేనే ఇది అదే టైంలో పాండల్ పాండవులు తొమ్మిది జరుగుతుంటే హన్సిగా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నీకు ఒక సాంగ్ చూపిస్తాను నీకు షూట్ చేశానని చూపించాను ఆమె చూసి విష్ణు వాట్ ఇస్ దిస్ విష్ణు ఐఎమ్ నాకు ఇబ్బందిగా ఉంది నీ పక్కన కూర్చొని నీ చూడ్డా ఐ వాస్ లైక్ వా దట్ మీన్స్ ద సాంగ్ అద్భుతంగా వచ్చింది కదా అని ఐ వాజ్ ద వినీ చూపించాను ఆ సాంగ్ ఓకే విని విని సేమ్ నేను కూడా ఆమె అంత మెల్లగా చేయదు ఎంత వస్తే తేడా వస్తే లాస్ట్ అంత మా నాన్న తర్వాత అంతగా భయపడేది నాన్న అమ్మ తర్వాత అంతగా నేను హడల్ నాకు ఎవరంటే విని విని రియాక్షన్లు మారిపోతాయి అంకిల్ వాళ్ళు ఆ లుక్లు ఆ ఫీల్లు అక్కడి నుంచి దూరంగా ఆ బాడీ లాంగ్వేజ్ మీకు మీకు తెలియదా మీకు తెలియదా పెళ్ళైన ప్రతి ఒక్కడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ప్రేమించిన వాళ్ళు వాళ్ళ వైఫ్ అయినా సరే గర్ల్ అయినా సరే రియాక్షన్ అక్కడ ఊరికే స్లైట్ గా చేంజ్ అయిందంటే చోమ గారిపోతుంటాయి మీకు అవలేదా నాకు చోట ఇంకో చోట వస్తుంది మనం గా కలిసినప్పుడు మన ఆంటీ మిమ్మల్ని అంత గ్రూప్లో పెట్టుకోండి నేను ఆంటీ అంటదేమో అని అది రోజు రోజుకి నేను ఈసారి కనిపిస్తున్నప్పుడు అక్కానే పిలుస్తాను ఎందుకంటే రోజు రోజుకి యంగ్ అయిపోతున్నారు ఆవిడ అవును అదేంటో రెమెడీస్ దాని గురించి తెలుసుకుందాం మీరు హ్యాపీగా చూసుకుంటున్నారనే కదా లేకపోతే మీరు పెట్టే టెన్షన్ నేను హ్యాపీగా చూసుకుంటున్నా అందుకే గ్లామర్ వస్తుంది నేను టెన్షన్ పడుతుంది తప్ప వాళ్ళకి టెన్షన్ నా సంగతి తెలుసు కదా నీకు సాధు జంతు ఏంటి ఎక్స్‌ప్రెషన్ దాని అర్థం ఏంటి అంటే షూటింగ్స్ అప్పుడు నేనే ద ఎక్కువ ఉండేది నాకు తెలియదా అవును डेफिनेटली గానే నేను అటెంటన్ తో చెప్పుకొని ఈష ద్వారా నో 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 జెమ్ ఆఫ్ అ పర్సన్ మీరు మిమ్మల్ని చూస్తే నాకు ఒక ఈష ఎక్కడ అంటే మీరు అందరితో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది ఇట్స్ నాట్ అది ఈజీయే కాదు యు ఆర్ ఏ గ్రేట్ హ్యూమన్ బీస్ట్ ఆ మీ మంచితనం వల్లే ఇండస్ట్రీలో ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళు మీరు ఏది అడిగినా మీరు ఏది చెప్పినా చేస్తారు దట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ మీరు ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఎందుకు ఎందుకుంటారంటే మీరు అందరినీ నవ్విస్తారు మీరు నవ్వుతూ ఉంటారు దట్స్ ఎ గ్రేట్ గ్రేట్ అవచ్చు అంకుల్ మీది మీ దగ్గర నుంచి మేమందరం అది నేర్చుకోవాలి ఎలాగ అందరినీ అలాగా నాకు దత్తాత్రేయ స్వామికి పదహా పద్నాలుగు మంది గురువులు ఫోర్టీన్ గురూజో సిక్స్టీన్ గురూజో దాంట్లో ఆయన గురువు అని చెప్పుకుంటూ వస్తాడు దత్తాత్రేయ స్వామి నేను నా గురువు విండ్ అంటాడు గాలి నా గురువు అంటాడు ఆ రాజు అడుగుతాడు మారువేషన్ వెళ్ళి రాజు అడుగుతాడు ఎందుకు గాలి గురువు మీకు గాలి ప్రతి ఒక్కరికే అవసరం అది అందరినీ తాకుతూ వెళ్తుంది కానీ గాలి నువ్వు ఆపలేవు అది అందరి లైఫ్ టచ్ చేసుకుంటూ దాని పని అది చేసుకుంటూ ఉంటుంది అని యు ఆర్ లైక్ ద విండ్ అంక యు టచ్ ఎవ్రీ బడీస్ లైఫ్ థ్యాంక్ యూ యూనో అండ్ యూఆర్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ హ్యూమన్ బీయింగ్స్ యూనో చాలా జెన్యున్గా ఉండడం అలా ఉండడం చాలా కష్టం అంకు సో నీ తల్లిదండ్రులు నీకు ఎట్టాగా ప్రేమ పెంచారు పంచారు అండ్ ఎలా ఉండాలి అని నేర్పించారు సంస్కారం అదే నా తల్లిదండ్రులు కూడా ఎందుకంటే మా ఫాదర్ మదర్ షీజ్ ఏ అరబిక్ టీచర్ సో ఆవిడ ద్వారా మా నాన్నకు వచ్చింది మా నాన్న ద్వారా నాకు వచ్చింది అలాగే మా అమ్మ ఇక ఇక పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీలాంటి వాళ్ళందరూ సినిమాలు తీయడం వల్ల బ్యానర్లు పెట్టి సినిమాలు తీయడం వల్ల బట్ ఎప్పుడు కూడా పోయిన సినిమాలో మాకు నష్టం కలిగింది ఈ సినిమాకి అంత విమో ఇక రూపాయి ఇస్తాం అని ఏనాడు కూడా చెప్పలేదు అవతల ఆర్టిస్టు ఎంత బిజీ ఎంత డిమాండ్ దాన్ని బట్టే మీరు ఫాలో అవుతారు అందుకే ఇలా ఉన్నాం సో ఈ షో ద్వారా సందర్భంగా నేను మోహన్ బాబు గారికి వారి కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పుకొని ఎంతగా ప్రేమిస్తారో నాకు తెలుసు అండ్ అలాగే నేను కూడా అదేవిధంగా ప్రేమిస్తాను అండ్ నాన్నగారు యాక్ట్ చేసిన సినిమాల్లో నుంచి డైలాగు ఏ డైలాగ్ అంటే బాగా ఇష్టం నీకు తఫ్ చాయిస్ ఎందుకంటే ఆయన నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ నంబర్ ఆఫ్ డైలాగ్స్ అండ్ ఆయన డైలాగ్స్ చాలా మంది మినిక్రి ఆర్టిస్ట్లు ఇంటాక్ట్ చేస్తుంటారు ఏ డైలాగ్ అంటే నీకు ఇష్టం అల్లుడు గారిలో ఒక డైలాగ్ ఉంది ఏంటది అది నేను నా లైఫ్ అంతా దాన్ని బేస్ చేసే నేను చేస్తుంటాను బాధ పెట్టే నిజానికన్నా సంతోషం పెట్టే అబద్ధం చెప్పేది అది కొంతమంది ఒప్పుకోకపోవచ్చు కానీ ఆ సిచ్యువేషన్కి ఐ రాదర్ బిలీవ్ దాట్ ఎప్పటికైతే మాట్లాడి అన్యులు మనను నొప్పించక తానోవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నారు సుమతి చదువుకోకుండా అది అందరిని మేనేజ్ చేసుకుంటే వెళ్ళిపోయేది దట్స్ ఎ గ్రేట్ డైలాగ్ రెండోది రాయలసీమ రామన్ చౌదరిలో ఒక డైలాగ్ ఉంది నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా పెరిగేది ఒకటే అహంకారం అది నా సొంతం అది బ్యూటిఫుల్ డైలాగ్ రామన్న చౌదరి బట్ మేము విపరీతంగా నచ్చేది వచ్చి అడవిలో ఉన్నలో డైలాగ్ ఉంది బండెనక బె కట్టి పదహారులు కట్టి అని ఆలపించిన యాదగిరి పుట్టిన నల్లగొండ ఇది ఒడ్లు దంచి వండి పెడితే ఆ పళ్ళ మీద పడి తినే కుక్కవిరా నువ్వు అంటే రైతు గురించి ఆయన మాట్లాడే దాంట్లో ఆయన ఫార్మర్ అనమాట అది ఆ డైలాగ్ విపరీతమైన నాకు మేము ఎక్కువ అది ఇమిటేట్ చేస్తుంటాం కారణం ఉన్నప్పుడు కూడా దాన్ని విపరీతంగా ఇమిటేట్ చేస్తుంటాం అంటే మనోజ్ బ్రహ్మాండంగా మనోజ్గా చేస్తారు నా వల్ల కాదండి అంటే ఆయన ముందు ఉన్న గౌరవంతోనో లేకపోతే ఆయన ముందున్న ఏనో ఒకలాంటి ఒక ఫియర్ సైకోస్ ఏంటో గానీ ఆయన ముందు ఎప్పుడైనా చేశాడా మనోజు లేదు అంత అంత ఇది చేయడం వాడు అంతే బయట విపరీతంగా ఫోన్లో ఏ ఫోన్ చేసి అందరిని నేర్పించడం అవి చేస్తాడు కానీ నాన్నగారి ముందు నాన్నగారిలో నచ్చిన విషయం ఏంటి నచ్చని విషయం ఏంటి నచ్చిన విషయం నచ్చని విషయం ఆవేశం ఆవేశం రెండు ఆయన ప్రేమిస్తే విపరీతంగా ప్రేమిస్తారు ఆయన హర్ట్ అయ్యేది కూడా చాలా ఈజీగా హర్ట్ అయిపోతారు అది పెండులం ఇట్టు ఇట్టు మధ్యలో ఎక్కడ ఆగదు వెళ్తే విపరీతంగా ప్రేమిస్తారు వెళ్తే విపరీతంగా బాధపడిపోతారు ఇలా చేశాడు చూడు అలా చేసారు టక్కన ఆయన ఆ కోపానికి టక్కన మాట అంటారు బట్ అగైన్ చేసి పరాలేదులే మీకు తెలియదు కాదు కదా మీ పర్వాలేదులే అది ఇది అని ఇది చేసి అందుకే ఆయన ఎంత కోపం ఉన్నా ఆయన ఎంత ఎంత ఎవరు దెబ్బేసినా వై మీ మీ అందరికి ఎందుకు అంటే ఇష్టం అంటే ఆయన అంకుల్ బికాజ్ ఆయన హార్ట్లో ఏది పెట్టుకోరు ఏదిన్నో ఓపెన్గా మాట్లాడతారు ఆ గుణం నాకు రాలేదు నేను అంత నాన్నగారు అంత క్లియర్గా ఓపెన్గా ఉండలేను నేను రాముణ్ణి కాదు నీ రావణుణ్ణి ఆ క్లారిటీ నాకుంది అది జనాలకి ఎప్పుడు క్లారిటీ వస్తుందో తెలియదు కానీ వినీకి క్లారిటీ ఉంది నీ రావణుడు అని ఓకే అమ్మాయికి క్లారిటీ ఉంది ఎలా అనిపించింది షోకి వచ్చిన తర్వాత బ్యూటిఫుల్ ఇదే మాట మోహన్ బాబు చెప్పాలి ఆయన హండ్రెడ్ పర్సెంట్ నేను పంపిస్తాను ఆయన వచ్చేటట్టు చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఆయన రావాలి ఎందుకంటే ఆయన అచీవ్మెంటు ఆయన స్కూల్స్ ఆయన తీసిన సినిమాలు ఆయన చేసిన యాక్ట్ చేసిన సినిమాలు తండ్రి గురించి చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ ఇట్లాంటి షోలో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎందుకు మోహన్ బాబు గారు రాలేదు అని సో ఈ మాటను వెళ్ళి ఆయనతో చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ ఆయన రావాలి మీరే ఫోన్ చేసి దబాయించచ్చు కదా మీకు చను ఉంది కదా అంటే నేను డబ్బా ఇస్తే ఇంకో రకంగా ఉంటుంది మీరు బ్రహ్మానందం అంకిల్ నాన్నగారిని దుర్భాషను మాట్లాడినట్టు ఎవరు మాట్లాడరు ఇప్పుడు ఆయన అప్పుడప్పుడు కోపం వస్తే కారు వేసుకెళ్తారు నేను లారీలో వస్తాను జనాలతో దిగుతా ఓకే సో థ్యాంక్ యూ విష్ణు వెరీ అంటే చాలా విషయాలు తెలియని విషయాలు చెప్పావు డెఫినెట్ గా ఒక మంచి పొజిషన్లో నువ్వు ఏదైతే రీచ్ అవ్వాలనుకున్నావు అది నువ్వు రీచ్ అవుతావు యూ మీ షోకి రెండు వందల నలభై రెండో గెస్ట్గా ఆఖరికి గుర్తు పెట్టుకునే దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ కథ చెప్పావు బట్ ఇట్ వాజ్ రియల్ నాకు రియల్ ఐ వాజ్ నేను కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను మీరు కాబట్టి నాకు టెన్షన్ లేకుండా హ్యాపీగా వచ్చాను మీరు ఎలాగైనా మీ మీ మీతో షూటింగ్ ఎలా ఉందో ఇక్కడ ఇప్పుడు కూడా అలాగే ఉంది కానీ చాలా మందికి తెలియదంటే మీరు ఎంత అల్లరి చేస్తారో సెట్స్లో ఎవ్వరికి అది అది ఎవరైనా ఒక సీక్రెట్ కెమెరా పెట్టుకొని క్యాప్చర్ చేయాలి మాత్రం అందరం లేకపోతే షూటింగ్ చేసినట్టు ఉండదు కానీ మీరుంటే మీరు ఎప్పుడు ఏ షూటింగ్లో ఉంటే అది లైఫ్ అంకుల్ మీరు ఆ షూటింగ్కి అది దట్స్ బ్యూటిఫుల్ అండ్ అదొక్కటి మాత్రం మీరు అవరామ్ నా నా దృష్టిలో నాకు ఆరి వివి అవ్రామ్ ఐరా కూడా యాక్టర్స్ అవ్వాలని నసీబ్ దేవుడు వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలీదు బట్ వాళ్ళు యాక్టర్స్ అయితే వాళ్ళతో కూడా మీరు ఇలాగే యాక్ట్ చేస్తూనే ఉండాలి తప్పకుండా వాళ్ళతో డాన్స్ ఈజీగా చేయించండి థ్యాంక్ యూ విష్ణు థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ డి అంటే డి మళ్ళీ నెక్స్ట్ పెద్ద హిట్ అవ్వాలి మంచి పొజిషన్లో రావాలి అండ్ మళ్ళీ పోయిన సొమ్మంతా వెనక్కి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఆడియన్స్ మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం టిల్ దైన్ గుడ్ నైట్ శుభరాత్రి శబ్బకాయ